మేము అవ్వకు వచ్చి చూద్దాం. లేదు కదా మళ్ళీ ఇంటరప్ట్ కాకుండా. దానికే 9 తర్వాత స్టార్ట్ చేసాను 8-9. రాహుల్ మంచి కూడా 8-9 లా మన మేనా కూడా ఆ టైం మీరందరూ తప్పించుకొని నేను ఒకని ఇరికిపోయినా అన్న. ఆ రోజు నాది బ్యాన్ అయింది అనుకున్నా, నా మీద అయ్యింది అనుకోలే. నాది ఆఫ్లైన్ సింబల్ నాది పడ్డది యాక్చువల్ గా నా పేరు మీద అన్నది కొడుకు. హ్యాపీ సాటర్డే. అవును ఓజీ బర్త్డే అని తెలుసు, వస్తున్నాను. అదే నీకు చెప్పినా, ఇద్దరు బాబు బొమ్మలే కదా, వస్తురా నువ్వు వస్తున్నావు అంటారా. హ్యాపీ సాటర్డే, హ్యాపీ సాటర్డే, గుడ్ ఈవినింగ్ అందరికి. వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్ ఆఫ్ బట్లంజా కొడుకు గేమ్ బీజిఎంఐ. వాడిని నేను వస్తా వదిలిపెట్ట, నేను బట్లంజా కొడుకు. వాడు ఎన్ని లాజిక్లు చేసినా, ఎన్ని జిమిక్లు చేసినా మన నోట్లో సిల్లి పెడతా నేను. చిత్తి లంజా కొడుకు నీ అలా గేమ్ ఆడదాం రండి. బ్యాన్ కాకపోతే గుద్దంతా వాళ్ళు, ఇంకా బ్యాన్ అయితే లైట్. లంజ్ ఒకటి చెక్ చేస్తుంటాడు ఈడు, ఇలా కొత్త దాంట్లో ఆడుతున్నాడు అని. హ్యాపీ సాటర్డే, హ్యాపీ సాటర్డే. మస్తాన్ టింగ్, అభి, నితిన్, అర్జున్, రోషన్, టిమ్, శ్రీను, శివ, రాజశేఖర్, రాహుల్, అభినయ్, రాక్సురి. కుదిరేలే కుదిరే రాయజాన, తర్వాత చూస్తా. నాకు ఎక్కడ రాయజాన, నా ఫోన్ పట్టుకునే ఫోన్ పట్టుకునే సీన్ లేదు నాకు. అవన్నీ చూసి బేటో మమ్మీ ఫ్రమ్ జర్మనీ అంట. హ్యాష్టాగ్ బోయపాడి శశికాంత్ ప్రింట్ ఒకసారి. హ్యాపీ సాటర్డే ఫ్రెండ్స్, హ్యాపీ సాటర్డే అందరికి. నమస్తే, ఎట్లు ఏం చేస్తారా? పొద్దున అసలు కనీసం జ్యూస్ కూడా తాగలే నాకు, అస్సలు జీరో ఎనర్జీ. ఇప్పుడు కొంచెం జ్యూస్ తాగినా, జ్యూస్ కూడా ఎప్పుడు తాగినా 7:00 తాగినా, ఇప్పుడు 9 అవుతుంది. ఆ ఇన్స్టాల్ కొత్త ప్లేయర్లు ఇన్స్టాల్ చేసుకొని వచ్చినప్పుడు చాలా ఇరిటేషన్ అయ్యేది. గేమ్ లంజా కొడుకు గేమ్ అది. అభినయ్ ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఏం లేదు, జస్ట్ దిగినాం కదా ఇక్కడ గుద్ద వలుగుతుంది అని. ఎవరు వదిలేదులే ఉంటాయి. సచ్చు హాయ్ అండి, నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ వెళ్ళింది. సపోర్ట్ సపోర్ట్ ఆడింది కదా మరి. ద హెల్ పోనే రేపు నేర్చు అనుకుంటుంది. నువ్వే పెట్టావు అన్న శిశ్వన. ఇల్ల ఇంకా దొరకలేదు. ఏమో లేవన్న నా దగ్గర నాకుతానా? నా దగ్గర పరిస్థితి చెప్తానా చూడండి. ఆ ఉంది ఉందా శ్రీకాంత్ అన్న. అయిపోయింది మనకి ఏం లేవు, అందరం అంటే బాగుంది. వాళ్ళని కూడా ఒప్పుకెళ్ళి హ్యాపీ సాటర్డే పిల్లలు, హ్యాపీ సాటర్డే, గుడ్ ఈవినింగ్ అందరికి. అలా ఇంకేముందా? నాకేం దొరకాలి ఇంకేకేం నీకు ఇస్తాను. నా నోవా మెయిన్ మెయిన్ నోన్ కంటైనర్కి వెళ్దాం బాబు. ప్లేయర్లు దొరికితే ఈజీ అయిపోతాయి. లోటు శివకుమార్ ఫ్రీ ఫైర్ ఎప్పుడు? ఫ్రీ ఫైర్ నైట్ 12 తర్వాత.
కొంచెం ఫ్రేమ్స్ ఎందుకో నాకు ఫ్లక్చువేట్ అవుతున్నాయి. చూసుకోండి కొంచెం గ్రాఫిక్స్ కూడా కొంచెం టైం పడుతుంది ఫస్ట్ గేమ్ అయింది. వేరే నువ్వు అన్న ఇక్కడ అన్నకొని కొడుక ఏళ్ళు బేగుతాలి ఇక్కడ ముందు చూస్తా ఉంది. అప్పుడు ఇది ఏమన్నా అంతేగానా మరి ఫ్రమ్ బెంగళూరు. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. లైక్ కొట్టాల పిల్లలు, ఫ్రేమ్స్ సప్ప సప్ప తిరుగుతున్నాయి. ఒక ప్లేయర్ నుంచి ఒక ప్లేయర్కి వచ్చినా కదా టైం పడుతుంది. నమస్తే మ్యాన్ ఆఫ్ ది, నమస్తే, వెల్కమ్ టు స్ట్రీమ్. జిమ్మా జిమ్ పొద్దున్నే హాఫ్ సఫై పొద్దున్నే బకెట్లు చెంబులు పట్టుకొని పోతూనే ఉండాలి. బకెట్ల కొద్ది బకెట్ల కొద్ది నెడ్ గారి నాటి వారాలు పోయి ఇరాకీ లేవు బ్రో, మొత్తం డల్ ఉన్నాయి. ఐపీఎల్ ఎఫెక్ట్ కొట్టేది బాట్ 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 కొట్ట కొట్టకో, నా కిల్ అయితే తెంగిపోతావు. నా అకౌంట్ బ్యాన్ అయితే నేను టెస్టింగ్ అనమాట ఫస్ట్ కిల్. రాజా అంట నేడు గేమ్ స్కూల్ ఎగ్గి నేడు లైవ్ స్టక్ అయిందా? లైవ్ స్టక్ ఏం కాలే, నేనే అట్లున్నా. అదొక స్టిక్కర్. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. ఇంకా తినలేదు, తినాలి, స్ట్రీమ్ అయిపోయి తింటా. చెప్తారు రేపు చెప్తా బగారు, ఇంకా ఇంకా స్పెషల్ జరగలేదు. అదే వస్తున్నా గొంతులు ఏమో ఎరిగిందనా? తినద్దని చెప్పిన నేను తింటాను. ఫేస్ ఏమైంది, ఎందుకు అట్లా వస్తుంది కెమెరా? ఇప్పుడు ఓకే కదా? పాజిబుల్
ఫ్రేమ్స్ ఇట్లా ఎందుకో స్ట్రక్ అయిస్తుంది. వాటర్ ఏందో రిస్టార్ట్ చేయాలి. అదేం గెలకలే, అదేం అవ్వదు అనుకుంటా, దానికి సంబంధం ఉండదు. నేను ఫ్రేమ్స్ ఎక్కడ చెక్ చేయాలి ఇప్పుడు? ఇది ఒక్క విషయం చూడండి అన్న, లేకపోతే ఓకే ఓకే. ఓన్లీ బీబీ కదా, ఓన్లీ ఓసీ లాగా ఓజీ ఉంది మా ఇంటి కాడ. హార్డ్వేర్ డీకోడింగ్ ఉండాలి, ఇది నాది రౌటర్ రీస్టార్ట్ చేస్తుంది, రీస్టార్ట్ అయితే డీకోడింగ్. జరగండి జరగండి క్యాహే. హాయ్ బ్రో, నమస్తే, వెల్కమ్ టు స్ట్రీమ్. చేలు తిమ్మరెక్తున్నాయా? ఏం తెచ్చా దగ్గరికి? టెక్స్ ఉంది ఇదిగోనా. మనము కార్లో కూర్చుందాము, నేను ఒక్కసారి రీస్టార్ట్ చేస్తా గేమ్. ఓకే నాన్న, ఓకే. ఏముంది రా లైన్? ఇంకా నా దగ్గర 18 కాయిన్స్ ఉన్నాయన్నా. ఆ డ్రాప్ చేయ, స్నైపర్ తీసుకోండి కూర్చోండి. హీలింగ్స్ ఉన్నాయన్నా మీ దగ్గర? ఉన్నాయి, హీలింగ్స్ ఉన్నాయి, మస్తు ఉన్నాయి. ఎస్ఆర్ఎస్ 266 అరే మస్తు మంచిగా వేసుకుంటుర్రా బై, మంచిగా ఒత్తుతురు ఒత్తిచ్చుకుంటుర్రు, మంచిగా మొత్తం మాట్లాడుకొని వేసుకుంటురు మంచిగా. ఆ 287 కొడతాడు, ఈ 267 కొడతాడు, మస్తుంది రా బాయ్. చూస్తూ ఎర్రిపుకోలు మంచిగా, వన్ డే మ్యాచ్లో చూపిస్తాడు డైరెక్ట్, 20 అవర్స్లో చూస్తూ నిజంగా ఎర్రిపుకోలే నిజంగా. కొంచెం మన లాజికల్ వెళ్ళాలి బ్రో, మనం కూడా మరి ఇంత దారుణమా బ్రో? ప్లేయర్ దొరికిందన్నా, ప్రతి బాల్ 4 ప్రతి బాల్ 6 కొడితే ఇంకా ఏం జనాలని ఎర్రిపుక్ చేస్తురా? నీళ్ళు నాకు అర్థం కాదు, మస్తు నడుస్తుంది బట్ ఐపీఎల్. పాప మధ్యలో ఎంతమంది గొర్రెలు అవుతారో నిజంగా చెప్పాలంటే, చి దానిపైన వేసి దీనిపైన వేసి నిజంగా చెప్తున్నా, మధ్యలో ఎంతమంది బలవుతారు. ఇనీషియల్గా 8 అవర్స్కి 145, ఇప్పుడు ప్రాజెక్ట్ స్కోర్ 344, ప్రొజెక్టెడ్ స్కోర్ 344. ఓకే ఓకే, కొడతారు రాయసానే, ఇక 300 కూడా కొడతారు నువ్వు చూడు. ఇక 287 కొట్టిరు కదా మొన్న, అలా ప్లాన్ అదే, లైన్గా కొడితే తెలిసిపోతే డౌట్ వస్తుంది కదా. నెక్స్ట్ మ్యాచ్లో 300 టచ్ అవుతుంది చూడు, చెప్పండి 297 300 ఆ టచ్ంగ్లో ఉంటుంది, అలా ప్లాన్ అయ్యేది కదా. ఐసాలు తెంగినామా కొట్టినామా అంతే బస్. ముడుపులు అందితేనే పని అవుతుంది, ముడుపులు అందాలి, వెనకల ముడుపులు అందితే పని అవుతుంది. అది ఇవాళ కూడా 260 అదే కదా మొన్న, ఫస్ట్ ఏమో ఎంత కొట్టారు కదా, 277 ఏమో కొట్టారు ఫస్ట్, తర్వాత 287 కొట్టారు, ఇప్పుడు 266. స్టెప్ నెంబర్ చేసి ఇంకేంది, స్టెప్ నీళ్ళు పెట్టుకుంటారు ఇక మంచిగా, స్టెప్ నెంబర్ వేసుకొని పోతురు మంచిగా. నెక్స్ట్ టార్గెట్ 300 కొడతారు చూడు, లేకపోతే 297 కొడతారు చూడండి, మీరు చూడండి మీకే తెలుస్తుంది. అన్న ప్రెడిక్షన్ చూసుకోండి ఇక. మ్యాచ్ ఫిక్సింగ్ అది కామన్ కదా, తెలిసిందే కదా బ్రో, తెలిసిందే అది. నేను పట్టించుకోను ఐపీఎల్ పెద్ద లైట్ చూస్తే ఏం లేదు వాళ్ళకి, జస్ట్ ఫన్ పర్పస్ చూస్తారు అంతే. చాలా మంది చూసినా కదా, జస్ట్ ఫన్ పర్పస్ చూస్తారు అన్న. ఇక దాంట్లో బెట్టు గిట్లు వేసిన వాళ్ళు కుడిసిపోతారు, కానీ చూస్తే వాళ్ళు టైంపాస్కి చూస్తారు, వాళ్ళకి మైండ్ రిలాక్స్ అయ్యానికే చూస్తారు. నేనైతే అస్సలు చూడండి, నాకు తెలుసు, చూస్తే మనం గొర్రెపుకోలం అవుతాం అంతే.
సింపుల్ లాజిక్ చెప్పాలంటే చూసుకుంటే చూసుకుంటే ఒక్కొక్కటి ఫుల్ బాటిల్ తాగుతారు, ఆడ వాడిని హెల్త్ ఖరాబ్ అవుతున్నాడు అనమాట. అట్టగాయల క్రికెట్ వల్ల, నా ఆతుల క్రికెట్ వల్ల వాడి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. అది చూసుకోవట్లేరు. ఒక్కొక్కటి ఫుల్ బాటిల్ తాగుతారు తెలుసా, ఐపీఎల్ చూసుకోడు ఒక్కొక్కటి ఫుల్ బాటిల్ తాగుతారు. ఎంతమంది తాగుతారో మరి కమెంట్స్లో పెట్టరు, చాట్లో పెట్టరు. ఇప్పుడు చూడు ఎంతమంది బార్లకైనా చూస్తారు మన స్ట్రీమ్ చెప్పరు. ఒక్కొక్కరు ఫుల్ ఫుల్ బాటిల్ తాగేస్తారు. ఎంత హెల్త్ ఖరాబ్ అవుతుంది తెలుసా ఫుల్ బాటిల్ తాగుతాయి. ఫుల్ బాటిల్ కాకుండా మళ్ళీ స్టఫ్ ఏం తింటారో తెలుస్తలేదు. మళ్ళీ రంగులు ఏమేమో కలుతారు, లవడ కలుతారు, లసం కలుతారు. మా దగ్గర ఏం చేస్తారు తెలుసా, ఈ బెట్టింగ్ వేస్తే ఇంటి దగ్గర ఉంటే తెలుస్తుంది అని సపరేట్. జనాల హెల్త్ ఖరాబ్ అయిపోతుంది నిజంగా. హోటల్స్ మాట్లాడుకొని స్టే చేస్తారనా నైట్ మొత్తం. ఇదో బిజినెస్, బిజినెస్ వదిలేసాయి కాదంటలే. గిరాక్ చేసుకుంటాడు, గిరాక్ ఎట్లానే చేసుకుంటాడు. వైన్స్ అన్నట్టు, పెట్రోల్ బంక్ అన్నట్టు, మెడికల్ షాప్ అన్నట్టు, గిరాక్ చేసుకుంటాడు గిరాక్. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ మనం కడుపుకోవద్దు. ఇక్కడ జనాలు ఏమవుతున్నారంటే మనం చూసి మనం దాగి మన హెల్త్ ఖరాబ్ చేసుకోవడం తప్ప ఏం లేదు బ్రో. సింపుల్ లాజిక్ ఆలోచించాడు, నేను చెప్పింది కరెక్టా కాదు చెప్పు. ఎవరిని గిరాక్ని ఎవరిని నేను డిస్టర్బ్ చేసుకోలేదు, బట్ నేను చెప్తున్నా మన మనీ వేస్ట్ చేసుకుంటున్నాం, మన ఫుడ్ అడ్డగోలే తింటున్నాం, మన హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాం అన్వాంటెడ్ డ్రింక్స్ తాగి. ఇప్పుడు తీసుకుంటా హ్యాపీ అవర్స్ అండి ర్యాష్. ఎందుకంటే మేము కూడా పోయినాం కదా, నాకు తెలుసు బ్రో. ఇక బిజినెస్ ఈజ్ బిజినెస్ నేను కాదన్నాను, బట్ ఇంతవరకు నిజం చెప్పు. ఈ బిజినెస్లో తప్పెవరిది, మనదే తప్పు. అందుకే నేను లైట్ తీసుకుంటా బ్రో. అసలు క్రికెట్ అంటేనే లైట్ పిచ్చ లైట్. అసలు దాని జోలికే పోను. ఇంత తిన్నామా, ఇంత కూర్చున్నామా, వేసుకున్నామా అంతే బస్. చాలామంది ఏంటంటే మామూలుగా జస్ట్ మైండ్ రిలాక్సేషన్ కోసం చూస్తారు. అట్లా చూస్తే ప్రాబ్లం లేదు, కానీ చాలామంది దాంట్లో మనీ వేస్ట్ చేసుకొని అడ్డవులుగా తాగుడు, ఫుల్ ఫుల్ బాటిల్ ఫ్రెండ్స్తో కూర్చొని ఒట్టిగా ఖర్చు పెడతారు. ఏం కాదు అసలు, ఒట్టిగా ఖర్చులు పోతాయి కదా, ఒట్టిగా పోతాయి. థర్టీ కాయిన్స్ నువ్వు కొనుక్కున్నాక ఏమైనా కాయిన్స్ ఉంటే ఏ రెక్షన్ క్విక్ డ్రా కూడా తీసుకో అంతే చాలు, వెళ్ళిపోదాం. కంట్రోల్ నొక్కుతావా నేను పొద్దున జిమ్ నుంచి వస్తున్నా, వర్షం పడుతుంది. ఒక ఆయన యాక్టివా మీద పోతున్నాడు. ఆయన అరౌండ్ నాకు తెలిసి 150-170 కేజీ ఉంటాడు. యాక్టివా మీద పోతున్నాడు. ఒక సైడ్ బాధ అనిపిస్తుంది, ఒక సైడ్ అనిపిస్తుంది మైండ్లో, అరే 170 కేజీ ఏంది మనిషి, అసలు ఎట్లా పెరుగుకుంటా పోతుంటే అసలు కొంచెం కూడా ఇది లేదా జనాలకి అవగాహన. మనిషి 150 కేజీ 170 కేజీ పోతే కూడా జనాలకి అవగాహన లేకుండా పోతుంది. తినుకుంటూనే పోతారు, తినుకుంటూ ఆకలి 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 ఆకలి. రేపు పొద్దున ఆకలి అయితే మనుషులను కూడా తినేస్తారు. ఇంత పడ్డాడు పాపం, లేపాలంటే నలుగురు మనుషులు వచ్చి లేపారు పాపం. అట్లా అయిపోయింది బ్రో సమాజం. అంటే మన పైన మన బాడీ పైన మనం గ్రిప్ పోతున్నాం, మిస్ అయిపోతుంది అది. మనం ఏం తింటున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలుస్తలేదు. ఇది ఒక్కరిదే కాదు, చాలామందిని చూసాను నేను. ఒబేస్ ఆకలి 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 ఏందో మరి అంత ఆకలి. నా దగ్గరికి తీసుకొస్తే అందరికి ఆకలి తీసేస్తాను నేను మొత్తం. ట్రైనింగ్ తీసుకోవద్దా లోపలికి. బాధ అనిపిస్తుంది ఒక సైడు, కానీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాదు బ్రో. హెల్త్ ఖరాబ్ అవుతుంది. 150 కేజీ 170 కేజీ అంటే ఇంకా ఏముండదు బ్రో చేయడానికి, ఆప్షన్ లేదు. మంచం మీద వండుకోలేడు, పెళ్ళాంతో వండుకోలేడు, బయట పోలేడు, బాత్రూమ్ పోలేడు, బాత్రూమ్ సరి రాదు పైన కూడా అనాలి. ఇక బాధ అనిపిస్తుంది బ్రో, కానీ చెప్పుకుంటే ఎట్లా ఉండదు బ్రో చెప్పండి. ఇక నొప్పి కూడా భరించాలి మరి. ఇవన్నీ కరెక్ట్ ప్రాపర్ ఎక్కిన లైఫ్ ఇంకోసారి చూడరు. ఇక తినరు మంచిగా, తినరు కోసం తాగరు మంచిగా. జీడి బ్యాండేజ్ పెట్టావాడి ఎస్ఆర్ఎస్ మళ్ళీ 260 కొట్టింది చెప్పిన కదా అక్కి. నేను అంత స్క్రిప్ట్ రాసుకొని కొడుతురు అక్కి. ఇగో ఇవాళ 266 కొట్టాలా, రేపు 297 కొట్టాలా. మేము 266 కొడతాము, మీకు లూజ్ వదిలేస్తాం బౌలింగ్. ఓకేనా, మీరు ఓడిపోవాలా, మీకు లూజ్ వదిలేస్తాము. కానీ మీరు 257 కొడతారు, 10 రన్స్తో మేము గెలుస్తాం. ఓకేనా, రెండు సూట్ కేసులు రెడీ ఉన్నాయి,
మాల్ బడి చలో చలో అంతే కథం లోపల ఓ కథం దెంగు అంతే బస్ అయిపో సింపుల్ లాజిక్ ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ వేరే కంట్రీ వాడు ఎందుకు పెట్టాడు వేరే దగ్గర పైసలు లేవు మన దగ్గరనే ఉన్నాయి పైసలు వేరే వాడు పెట్టాడు ఎందుకంటే పైసలు ఎవరి దగ్గరనే వాడే పెడతాడు వేరే కంట్రీ వాడు ఎవడని పెట్టిన ఇట్లా ఐపీఎల్ లెక్క ఇంతకుముందు నాకు తెలిసి గుర్తుండే రాయసన రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుండే తర్వాత ఏషియా అని ఉంటుండే ఒకటి గుర్తుందా ఒక కాంటినెంట్ ఏషియా కాంటినెంట్ అని ఉంటుండే ఇంకోటి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని ఉంటుండే అమ్మ బాబో వీడవుడు అసలు అయితే కూడా అయితే ఇప్పుడు అది మ్యాచ్ అది వన్ హెచ్పి రావాలి ఇంత ఎన్ని కిల్స్ వచ్చాయి నాకు ఒక్కడే రావాలి ఒక రౌండ్ పోతున్నా ఏ చెట్టు ఈ పెళ్ళ బుగుల మడ్డ లంజోడక బాట్ లంజా కొడక కనుకొని ఆడతారు చెక్క లంజా కొడుకులు కుంజు వచ్చేసింది అప్పు ఫామ్ లోకి వచ్చిన కొడుకు వాడదా ముండా కొడుకులారా లంజోడలారా పనుకొని ఆడతారా మీ పెళ్ళం పూకులన్న మడ్డ స్కెచ్ మీ మొఖాలకి మళ్ళీ స్కెచ్ ఎక్కించుకొని పోతాయి ఇవాళ కోకాని కార్ మీద చూసుకోరి పైకోటల పిల్లలు హ్యాపీ సాటర్డే అందరికి ఇక్కడే కొట్టేసే ఎడ్జ్ అవుతుంది వద్దు కొట్టి వద్దు అద్దే వెరీ గుడ్ పందికూర తినాలా రే పందికూర మస్తు ఉంటుంది బ్రో అమ్మ తక్కువకు వస్తుంది అగ్గోకి వస్తుంది మస్తు బలం పందికూర తినేసి రైల్వే స్టేషన్ పోయినామంటే మెట్రో స్టేషన్ పోయినామంటే మంచిగా మెత్తగా వదుగుతుంది మాల్ మెత్తగా ఉంటుంది ఆడ అది సైకిల్ చేస్తుంటది నేనేమంటే కింద నైన్ ఎంఎం రాడు అనుకుంటా వాళ్ళ అది రీల్ చేద్దాం లైన్ మజా వస్తుంది అమ్మ చూపించాల చూపించి రీల్ చేయాలి అది రాడ్ పట్టుకొని వాళ్ళ లైన్ రాడ్ పట్టుకొని ఇట్లా పెట్టి రాడ్ని పట్టి రీల్లా హ్యాష్టాగ్ వన్ వెళ్ళిపోవాలి రీల్ ఇద్దాం మనం అది అది కూడా అవసరం లేదు అది బెలూన్ ఉంటుంది చూడు చిన్నపిల్లలు ఆడుకునే బెలూన్ ఇట్లా పొడుగు వస్తుంది ఇట్లా మా గడపాల లేచినట్టు అట్టండి బెలూన్ రెండు తీసుకుపోయి కింద పెట్టి అనాలి మెట్రో స్టేషన్లో పోయి దాన్ని చూసుకుంటా మళ్ళీ దాన్ని జూమింగ్ చేసి పెట్టాలా రీల్ దాన్ని చూపించాలా ఇది చూడుగో అనాలి దాన్ని పట్టుకొని నెక్స్ట్ రీల్ అదే వస్తుంది చూడింగ్ అది లైక్ కొట్టేసి అప్పలపల్ల లైక్ కొట్టేసారు ఏడాది అయ్యో నేను కంట్రోల్ ఒక్కుతున్నా కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఊకే అలా కంట్రోల్ అలవాటు అయిపోయింది ఇలా కంట్రోల్ వస్తుందన్నా అది ఎట్లా తీయాలని అర్థం కట్ట ఇక్కడ నుంచి వెళ్ళిపోను రా ఫస్ట్ స్పెక్టేట్ రాదు స్పెక్టేట్ ఒకటి రాదు ఈయనే ఉన్నారు కొంచెం వేరే సైడ్ తీసుకెళ్ళి ఆపుతుంది వాడు చూడు వాడు చూసిండు వాడు చూసిండు
ఏదా బొమ్మది ఏడా అన్నీ అన్నీ అన్న స్మోక్ లో కొట్టినాడు అనుకో ఉంది బలం పవర్ లో ఉంది రాలేదు లేదా రాలేదు వన్ జరిగింది వెళ్ళిపోతాను వస్తున్నాడు వస్తున్నాడు బగ్గి వేసి ఈ ఒళ్ళ పోయినా ఇక్కడ చెట్టు దగ్గర ఉన్నాడు ఇంట్లో ఉన్నారా ఇప్పుడు ఇప్పుడు బగ్గితో సిగ్గు తిన్నాను వాడు బగ్గితో అవునా ఒకసారి రీస్టార్ట్ చేయాలా అబ్బా పైకి కొట్టాలండి ఫాస్ట్గా అందరు కూడా పోయిపోవడానికి ఎక్కడ దొరుకుతున్నాయి కానీ కొత్త కొత్త మాలు పంపుతున్నాడు అన్న లింకులు ఏ డెరడు మే డెరడు అడిగి రెండు ఆప్షన్ లేదన్న చావడమే చూస్తా చూస్తా మౌస్ గ్లిచ్ బాగుందన్న ఇప్పుడు మౌస్ మూమెంట్ అదే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది లాగ్ అవుతుంది ఒక్కసారి రీస్టార్ట్ చేస్తా వారియర్ రెండు మూడు సార్లు రీస్టార్ట్ చేసినాను మరి ఏమన్నా చూద్దాం అవునన్న పొద్దున చేసారు అవును ర్యామ్ కూడా ఏదో 4GB లో ఉండిపోయింది అంట 8GB పెట్టారు అదే నేను రీస్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒక్కసారి అవి చెక్ చేస్తా సెట్టింగ్ ఓకే లైక్ కొట్టాలండి ఫాస్ట్గా WXYZ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్ అజ్జు థ్యాంక్ అజ్జు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్ హ్యాపీ సండే ఆడు ఫేసింగ్ అట్ సైడ్ ఉన్నాడు అవునన్న ఇద్దరు ఉన్నారు లోపల మనకే పడింది ఒక పీక్ కొడితే చాలు ఈసారి కొంచెం ముందుకెళ్ళవలసి వస్తుంది ఏం కదా ఆ ముందర ఎడ్జ్ వరకు తీసుకెళ్తాం మనకే పడింది అన్న ఓపి పడింది ఒక్కసారి విండో లోకి రాని చూడండి వస్తున్నాడు వాడు కూడా పడేసుకున్నాడు అయిపోతుంది ఎరా బాట అనుకున్నా వచ్చి చూస్తున్నావు బాడతావు మళ్ళరా మళ్ళరా దోసుగా నువ్వు రమ్మని ఇప్పుడు బాట ఏంది అనుకుంటాడు ఇప్పుడే పోదామా ఇక్కడి నుంచి కొడుతుండ్రా మనని ఇప్పుడు రావాలి ముందుకాడు బగ్గి తీసిండు లెఫ్ట్ సైడ్ బగ్గి వన్ షాట్ చిప్పు కూడా అయిపోయింటాడు ఆడేది గడ్డు పోతున్నాడు దింగ ఇంకో కార్ వచ్చిందా పైనుంచి ఆడు ఒక్కడే గాలిపటం ఎగురుతున్నాడు మస్తు పడ్డా సహస్రనామ తత్తుల్యం రామే రామే మనోరమే
అలా వదిలే లాక్స్ కాకా స్మోక్ వేసిండే కాకా టీకే భాయ్ టీకే టీకే భాయ్ ఆ యూట్యూబ్ రే బ్రో ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి అరే అవకాశం అవకాశం షార్ట్ పెడతాం సుధీర్ అన్న మీద చాట్ ఒక్కసారి I'm just coming and fucking you very badly, baby! Yoo-hoo! I can. Like good all pillalu, maza ochindi. Maza, 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 like good is your faster, like good is your. Camera audio deal hai na. Camera audio deal hai mundad beta. Game restart yes, sir. Like good is your, apala apala pillalu fast ga. Like and bye. థ్యాంక్ యూ సుధీర్ బాయ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్, మీన్స్ అ లాట్. ఒకసారి గేమ్ రీస్టార్ట్ చేసుకొని వస్తాం. రీస్టార్ట్ అచ్చా ఇది డౌన్లోడ్ అయింది, పాస్పోర్ట్ ఇద్దాం. చెప్పండి అన్న, నీ దగ్గర పాపులర్ తింటున్నావు చూడు ఒకసారి. పంపేసానన్న, ఏం లేదు మొన్నే పంపేసిన, ఫ్రీ ఉంటాయేమో చూద్దాను. ఈవెంట్లో అసలు నాకు తెలియని కూడా, మా పార్ట్నర్ ఉన్నాడు కదా దీంట్లోని, ఆడు కొట్టేసిన పాపులర్ టోకెన్. చూడు ఇదిగో డైమండ్ నాతోటి, అదిగో నీకేనా పంపంటుంటా డైమండ్ పంపించి చూడు. డైమండ్ డైమండ్ చికెన్ పంపించి చూడు. లైక్ గొడవల పిల్లలు అందరు కూడా ఎందుకు ఇట్లా రన్ అవుతున్నాయి? దినేష్ హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. అసలు క్రాంతి బ్రెంది చెడగొట్టాలి పిల్లలు, హ్యాపీ సాటర్డే, హ్యాపీ సాటర్డే. లైమ్ సోడా రాయచన, లైమ్ సోడా తాగుతున్నట. సన్నీ నేను తినలే సన్నీ, ఇంకా కొంచెం అయినాక తినాలా. ఓ ఆ గేమ్ ఇన్స్టాల్ చేసుకుని 2 అవర్స్ పట్టింది. జర కొత్త ప్రొసీజర్ చేసుకుంటుండే జర తలకాయ నొప్పింది. ఓకే రెడీ అందరు, ఓకే. సంతోష్ చారి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్. నందా బాయ్ గేమింగ్,
RL Creations, PUBG Gamers, my favorite state. WXYZ, thank you very much for subscribing. అన్న టికెట్ మీద జే సిక్స్ సిక్స్ ఉంటే స్టేడియంలో జే సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఉంది, సిక్స్ సిక్స్ లేదు. 10K టికెట్ పెట్టి దొంగపుకు హైదరాబాద్ స్టేడియం ఉంటుంది కింగ్, అట్లా కూడా ఉంటుంది. ఏ కింద కూసే అరుగు మీద కూసేటిరా కొడుక, ఆ కింగ్ గారు 10,000 దెంగి అరుగు మీద కూసేటరా ఫుట్పాత్ మీద. అందుకనే పోదు కింగ్, ఎందుకైనా కింగ్ నిజంగా అప్పు పని చేసిన కింగ్. 10,000 దొగ్గి అయిపోయా కింగ్ చూడరు బ్రో, పాపం 10,000 పెట్టి పోయినాట స్టేడియంలో పోతే సీట్ నెంబర్ లేదంట బ్రో. అది రీల్ చేసే ఉండే నువ్వు ఇంకో, నువ్వు రీల్ చేసి పెట్టావు ఇన్స్టాగ్రామ్లో మజ వస్తుండే. ఇప్పుడు రీ ఇట్లా ఉంది పరిస్థితి, మరి 10,000 దెంగినారు సీటు కూడా లేదు, కనీసం నా నెంబర్ సీట్ ఏడో ఉందో చూపిమను అని చెప్పి రీల్ చేసేదండే, మజ వస్తుండే అమ్మ అడ్డా ఉట్టకాయలు. అప్పు పని చేసిన కింగ్, ఆడనే రీల్ చేసేవాడే నువ్వు. నేనైతే డైరెక్ట్ వీడియో చేస్తాను, సింపుల్గా వీడియో చేసి. మరి ఇది ఫ్రెండ్స్ పరిస్థితి, ఇదో టికెట్ నెంబర్ ఇది జే సిక్స్ సిక్స్, మరి ఇక్కడ సీట్ కూడా లేదు జే సిక్స్ సిక్స్, సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ లేదు, మరి చేరేవాడని దెంగిపోయినా లేకపోతే ఎవడైనా ఏంది పరిస్థితి ఏంటని చెప్పి రీల్ చేస్తే హ్యాష్ట్యాగ్ 1K వెళ్ళిపోతావు డైరెక్ట్, 1,000,000 ఫాలోవర్స్ వస్తారు ఒకటే రోజులో. అటు 10,000 50,000 కూడా వసూలు చేసుకొని రావచ్చు మెల్ల వెనకాలకి వచ్చి అట్లా. అప్పు పని చేసిన కింగ్ నువ్వు ఎవరు రాలే, ఎవరు రాలే, ఉరుకు లోపల కురుకు ఓట రాలే కదా. ఓకే అట్ట వచ్చి రా, మిస్ అయిపోయింటాడు 1 HP ఈయన వెళ్ళొచ్చు ఒక్కడే. వెరీ గుడ్ అండి, కింద వాళ్ళ టీమేట్ ఉన్నాడు, అటేవా అటేవా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆపకు కొట్టేస్తారు చూసుకోరి, వాడు ఎగురు కూడా వస్తాడు, ఎగురు కూడా ట్రై చేస్తాడు. ఇక్కడ హెల్తీ కమాండ్ ల్యాండ్ ఒకళ్ళు నీ సైడ్ వస్తాడు డైరెక్ట్ వస్తాడు, భయపడుతున్నాడు పుట్టలు విసుకేమీ దుంకుతే అడు వెళ్ళిపోయింది అన్నాడు, పక్కింట్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు వెళ్ళిపోయారు. నేను వస్తున్నాను, నువ్వు ఎక్కడ? కిందనే కిందనే సైడ్ లో అన్నా. కింద ఎవడన్నా ఉన్నాడా? లేడు, నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, అక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి కొట్టిన ప్రాబ్లం అయిపోతుంది, అట్లనే కొట్టిరండి. నేను కొడుతున్నా. సంతోష్ చారి, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్. హెల్త్ కిట్ ఉంటే నాకు ఒకటే ఉంది, అది ఎనిమిస్ ని కొట్టరా అంటే లంజోడుకులు
పటాకులు కొట్టడానికి వచ్చి రెడీ. ఏం ఆడర్రా అంటే క్యాంపింగ్ చేస్తారు, క్యాంపింగ్ ఆడెళ్ళి పటాకీలు వేసి కూడా దొరకాలన్నా. బైక్ కొట్టాలండి ఫాస్ట్ అందరు కూడా. ఇటు ఎవరు లేరు కానీ అవతల పక్క, ఇటు అవతల పక్కకు ఉన్నారన్న. సజిత్ బాయ్ చూడు, క్యాసిల్ హిల్ డార్క్ నైట్ విస్కీ తాగుతున్నాడు ఫిష్ ఫ్రై తో. ఎక్కువ తాగ్ బాయ్, షేక్ బాయ్ చూడా కంపియర్ అమర్కు బి దేవ్ అమర్కు బుల్జారే తుమ్ తుమ్ అకేలే ఇచ్ బిలే రే తుమ్. ఎడు వస్తున్నాడు చేసేస్తున్నాడు. ఓపెన్ చేయడం తాడిపత్రి భలే ఇరికిచ్చా భయ్యా. దీన్ని కొట్టేయట్లేదు, దీన్ని కొట్టేరే. ఏం కాదు ఏం కాదు, నేను ఇంతా వస్తున్నా. నేను స్మోక్ వేస్తున్నా బేటా. ఏం కాదు, హెల్త్ కూడా లేదు అన్న దగ్గర. స్మోక్ హెల్త్ లేదా, నేను వేస్తున్నాను చూడు అన్న. ఇదిగో వేసుకో, హెల్త్ కిట్ చేసాను చూడు. ఒక నిమిషం కాదు, ఒక నిమిషం. నువ్వు అంటే ఎందుకు వచ్చావు చూడు, అక్కడ కవర్ ఉంటే. వెరీ గుడ్, ఇట్రా 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 బేట, ఇట్రా ఇట్రా. అటు నుంచి వస్తుంది ఈ లైన్ లో, వస్తుంది చూడు లైన్. ఓకే అన్న, అన్న హెల్త్ కిట్ ఒకటి ఇచ్చాను. హెల్త్ కిట్ లేవు బేట, అస్సలు లేవు. వెనకాలకి ఫాల్ బ్యాక్ అయిపో. నేను అక్కడికి ఇచ్చిరేను నీకు. అవునా, ఫాల్ బ్యాక్ అయిపో, ఫాల్ బ్యాక్ అయిపో. రూపాయి అన్న ఇందులో ఒకటి వచ్చిండు. ఇదిగో ఇంట్లో ఉంటుంది, హెల్త్ కిట్ ఓపెన్ చేస్తాను. దొరికిందన్న, ఇదిగో హెల్త్ కిట్ నా దగ్గర ఉంది. దొరికిందా? ఓకే, ఈ పైకి వచ్చిండు అన్న ఒకడు. అమ్మ పోగుని జాతర పెట్టినా లంచోడక. మొత్తం మీద కూడా కొట్ట కదరా అండి, కింద లూటేసుకుందాం. కింద ఎడ ఉంటాయి లూట్ మంచిగా. అన్న పడవ దగ్గర దిగొద్దు అన్న. నేను సూర్య హ్యాపీ సాటర్డే, హ్యాపీ సాటర్డే. ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేసినావు సూర్య, వందమంది ట్యాగ్ చేశారు సూర్య. దేనికి ట్యాగ్ చేసినావు? పుంజు ఛాయ్ గురించా? నేను రానే రాలేదు, ఛాయ్ తాగానే తాగలేను. నన్ను ట్యాగ్ చేసినావా సూర్య? ఏం హుషారు ఉన్నాడు సూర్య అయితే. అమ్మో, అసలు సూర్య అయితే చరిగొట్టరు పిల్లలు. ఇక్కడ ఫారెన్ లో పెట్టిండు, యూకేలో పెట్టిండంట.
ఎనిమిస్ వచ్చారు రా ఫుల్ స్క్వాడ్. నైస్ అన్న, ఒక కొంచెం అట్లా ఉండు కవర్ తీసుకో. ఏంద్రా ఎట్లా వచ్చి అందరూ హ్యాపీ సాటర్డే. లోటస్ సీడ్సా? ఏమైనా కొనొచ్చు బ్రో లోటస్ సీడ్స్. మామూలుగా పెద్ద కిరాణం షాపులు ఉంటాయి, తర్వాత నీకు డీమార్ట్లు ఉంటాయి, సూపర్ మార్కెట్లలో ఉంటాయి. ఏమైనా ఉంటాయి, ఏమైనా దొరుకుతాయి లోటస్ సీడ్స్. అమెజాన్లో దొరుకుతాయి, ఇష్టం. మన అది కూడా ఫ్యామిలీ ఫ్రెష్ అక్కడ కూడా ఉంటాయి. నీకు ఎక్కడంటే అక్కడ ఆర్డర్ పెట్టుకో. ఎన్ని ఉన్నాడు రా, అన్నీ అయిపోయినారా? వాడేనా? ఇక్కడ ఇంకోటి ఉన్నాడు పైన ఉన్నాడు. ఎంత కష్టం పైన ఉన్నాడు, ఎన్ని బుల్లెట్ కొట్టినారా? వీడు ఏందన్నా పాటలు ఎంజాయ్ కూడా కొద్ది కొట్టినాను. ఇంకొచ్చేస్తున్నాను, ఎగ్జిట్ కొట్టేస్తాను. ఆటగాడు వచ్చి కొట్టిపోయినాడు మన ఎగ్ బటర్ దోశ. ఇంకా తినలేక ఇంకు తినలేదురా, తిరిగి తింటే చేస్తాలే నేను. ఎల్లుండి కొంచెం వేరే ఇంట్లో తాతయ్య అది ఉంది 1 ఇయర్ది. రేపు కుదురుతుంది కుదరదు చేస్తా. ఎగ్ దోశ ఇంకా బటర్ దోశ అది తెలుసు నాకు. అసలు సూర్య అయితే చాలు ఒకసారి. హ్యాపీ సాటర్డే సూర్య, హ్యాపీ సాటర్డే అండ్ ఆల్ ది బెస్ట్. సూర్యకి అందరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పరు ఫ్రెండ్స్ అందరు కూడా. సూర్య అయితే న్యూ కెఫే అయితే ఓపెన్ చేసిండు యూకేలో, సో చాయ్ కెఫే అంట మరి. ఓకేనా, అందరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పరు సూర్యకి. రెడీ కొట్టాలి. ఏ రాలేదు ఇంకా. ఎఫ్పిఎస్ డ్రాప్ అవుతుంది గేమ్ జోన్. ఎఫ్పిఎస్ డ్రాప్ అవుతుంది. హోప్ఫుల్లీ ఐఎమ్ గెటింగ్ 50 or 60. 90 FPS లాక్ చేసినా కానీ 50-60 వస్తున్నాయి. 50-60 కూడా ఫ్లక్చువేట్ అవుతుంది ఇట్లా, అది స్మూత్ లేదు గేమ్. ఎన్నిసార్లు లాగౌట్ కొట్టాలి చూడ. లాగిన్ లాగౌట్ గోలేందని అమ్మాయి రిపోకమాట. స్క్రీన్ రికార్డర్ క్వాలిటీ 1080p చేయన్నా. దాని దానికి సంబంధం లేదు స్క్రీన్ రికార్డర్ క్వాలిటీ అని. దీనికి అసలు దీనికి దానికి సంబంధం లేదు. మరి పొద్దున ఆడిన దానికి అట్లా ఏం లేదు కదా, దానికి కాదు అది. గేమ్లోనే ఎమ్యులేటర్లో ఏదో ఇష్యూ ఉన్నది.
లోపల మిచ్చేవాడ అసలు జబీర్ బాయింది చెడగొట్టరు పిల్లలు. మీరు అప్పటి లోపల లైక్లు కొట్టాలి ఫాస్ట్గా, ఛానల్కి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి విత్ ద బెల్ నోటిఫికేషన్ అందరు కూడా. హలో ఫ్రమ్ యుఎస్ఏ. నా హైట్ 5'8" బ్రో. అసలు ఫారూక్ హసన్ బాగుంది చెడగొట్టాలి పిల్లలు. అన్న నువ్వు డైలీ ఎన్ని పైక్స్ అవుతావు? డైలీయా? డిపెండ్స్ డేంజర్లోకి. డైలీ అని ఏం లేదు, వీక్లీ వన్స్ అన్నా ట్వైస్ అన్నా. 2 పైక్స్ ఎక్కర్లేదు అనుకో, 3rd పైక్ అంతే. ఫస్ట్ క్లోజ్ థర్డ్ పైకి ఎక్కినా ఎక్కకపోయినా సరే థర్డ్కే క్లోజ్ అంతే. అట్లా అసలు ఎక్కదు నాకు, 3కి క్లోజ్ చేసేస్తా. ఒక్కొక్కసారి 2కే క్లోజ్ చేస్తా, అంటే మనం ఫుడ్ తినాలనుకుంటే 2కే క్లోజ్ చేస్తా. ఎక్కువ తాత హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. అందరూ లేవు పైన ఉన్నారు. అమ్మో కొడుకులు ఆపోజిట్ పైన అనుకుంటా అన్న. హెడ్ చేద్దాం. థాంక్స్ థాంక్స్. గన్ను లోపడి పోయింది, మళ్ళీ గన్ రాలేదు ఎందుకు? ఏమో ఏదో గ్లిచ్ ఉంది అన్నమాట. సరే ఇచ్చే ఇచ్చే ఎవరికి వచ్చే ప్రిన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 40 రూపీస్ సూపర్ చాట్. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. చాలా మంది ఉన్నారు చర్చ్ దగ్గర కూడా. నేను స్క్వాడర్స్ దగ్గర దిగుతున్నా.
ఎనిమిస్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాడు ఈ ఎర్రపు కోడి. ఏంటి పరిస్థితి ఏంటి? అది పీకినట్టే వద్దు సావుతే. స్కూటర్ ఉంది అన్న, స్కూటర్ ఎక్కడ అన్న? స్కూటర్ తప్పించుకోనాక్. అసక్ సూర్య అయితే చనిపోవడం ఒకసారి పిల్లలు. డిసి 6 ఓవర్స్ 89 అంట. డిసి ఢిల్లీయా? డిసి అంటే డిసి ఏంది? ఢిల్లీ డే డెవిల్స్ కదా, డీడీ కదా, డీసీ ఏంది? ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ పేరు మార్చిర్రా. ఓకే ఓకే, నాకు ఆ పేర్లు కూడా మర్చిపోయినా, నీకు గుర్తుకున్నా ఢిల్లీ డే డెవిల్స్ ఏమో ఉంటుండే. నలుగురు ఉన్నారు వీళ్ళమ్మ అక్కడ. డెక్కన్ చార్జెస్ ఉంటుండే స్టార్టింగ్ 2008 లో, 2007 2008. అది మనదేనా హైదరాబాద్? అవును బెట, అది డీసీ. అప్పుడు డెక్కన్ చార్జెస్ ఉంటుండే, తర్వాత ఎస్ఆర్హెచ్ అని పెట్టుకోరు మన ఊర్లో. అప్పుడు డే డెవిల్స్ అని ఉంటుండే ఢిల్లీది. డే డెవిల్స్ డీసీ అని పెట్టేసుకోరు. అయితే ఏముంది, అట్లా పైసలే మార్చుకుంటారు కదా, పేర్లేమో లెక్కన. కేసులే మారుతున్నాయా మనకి, పేర్లేని లెక్కన వాళ్ళకి నచ్చిన పేరు పెట్టుకుంటారు. అంతే టీము. 7 ఓవర్స్ 100 అంట. ఈ ఐపీఎల్ మొత్తం ఇక 2 మంత్స్ స్క్రిప్టెడ్ ఉన్నట్టుంది నాకు తెలిసి. అంటే రాశానా అట్టా, అట్లా ఆడుకుంటూ పోతేనే కదా మొత్తం నీకు 20 ఓవర్స్ వరకు ఫుల్ హైప్ పోతుంది. ఆ కాన్సెప్ట్తోనే వెళ్తున్నారు వాళ్ళు మంచిగా. ఇయో ఈ ఓవర్లో 26 రన్స్ కొట్టాలా, ఈ ఓవర్లో 30 రన్స్ కొట్టాలా, 5 సిక్సెస్ కొట్టాలా, 4 ఫోర్స్ కొట్టాలా అన్నట్టు సిక్స్ చేపించేసేస్తారు ఇంకా అంతే. అదే లూజ్ బాల్స్ అర్థమైపోయినాయి, అది మనం చూసుకోలేక ఉండాలి కదా అంతే. మరీ అంత 2 మచ్ బ్రో, మరీ అంత 2 మచ్. అది లూజ్ బాల్స్ అనగా మనమే గల్లీ క్రికెట్ ఆడుకుంటాం కదా, మనము మనమే గల్లీలలో ఆడుకుంటాం. ఆ రబ్బర్ బాల్ తీసుకొని దేగితే హాస్టాగ్. అభిషేక్ బ్రో ఎందుకు చేరు ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బికమ్ మెంబర్ ఫర్ ఛానల్. హాస్టాగ్ అభిషేక్ బ్రో ఎందుకు చేరు ఒకసారి. హ్యాపీ సాటర్డే అభిషేక్ బ్రో, హ్యాపీ సాటర్డే. ఇప్పుడు 266 కొట్టిరాను కదా ఎస్ఆర్హెచ్, మరి వీళ్ళు 100 రన్స్ 150 రన్స్ కొట్టుకుని అంటే ఆ ఫామ్లో ఆడితే ఎవరు చూస్తారు? నెక్స్ట్ ఇన్నింగ్స్ ఎవరు చూడరు కదా. నెక్స్ట్ ఇన్నింగ్స్ చూడాలంటే మరి గిరాక్ దెబ్బతినొద్దు కదా. అక్కడ సూట్ కేసులు రెడీ ఉన్నాయి, 2 సూట్ కేసులు. అటు ఇటు వాళ్ళకి తెలిసి ఎవరికి పోతావు సూట్ కేసు, కానీ దాన్ని అటు ఇటు మార్పిడి చేయాలా. దాన్ని అది అంటారుగా మార్పిడిని, అది లింగ మార్పిడి అంటారు కదా, లింగ మార్పిడి చేయాలి. చేస్తేనే బ్యాలెన్స్ అవుతుంది, లేకపోతే అవ్వదు. లేకపోతే ఎవరు చూడరు కదా, చూడకపోతే గిరాక్ దెబ్బతినట్టే కదా వాళ్ళకి. అట్లా టేక్ ఫిరోజ్ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 10 రూపీస్ గూగుల్ పే. హ్యాపీ సాటర్డే బాయ్, హ్యాపీ సాటర్డే. డీసీ బ్యాట్స్మెన్ 17 బాల్స్ 65 రన్స్ అంట. లైక్ కొట్టాల పిల్లలు,
గ్రీన్ బార్డర్స్ వస్తున్నాయా? అది బిజెమన్ పెళ్ళాము, నాకు అకౌంట్ సేఫ్ పెట్టేసింది బ్రో. పెళ్ళంతా చాటింగ్ చేసిన గ్రీన్ బార్డర్ పెట్టింది. నా గ్రీన్ బార్డర్స్ వస్తుందా? అవును, వాడు క్యాప్చర్ చేస్తున్నా నన్ను. 10 ఇయర్స్ బ్యాన్ నాది అట్లనే అయింది. నేను అది ఏదో అనుకున్నా లైట్ తీసుకున్నా కానీ అది డైరెక్ట్ 10 ఇయర్స్ చేసిన. ఎట్లా క్యాప్చర్ అవుతుంది? వారియర్ వస్తుందంట గ్రీన్ బార్డర్. ఒక్కసారే క్యాప్చర్ చేస్తారు వాడు మొత్తం చేయడు. ఇప్పుడు మన జీటీఏ ఫైల్ మనది ఒకేసారి క్యాప్చర్ అవుతుంది స్క్రీన్. అవునవునవును, సేమ్ అన్నా. ఇది క్యాప్చర్ అవుతుందన్న మీరు ఆడేసాను. సేమ్ ఎట్లా క్యాప్చర్ చేసింది? నేను లైట్ తీసుకున్న ఒక 2 డేస్ చూసిండు డైరెక్ట్ 10 ఇయర్స్ అవుతుంది. వారియర్ది కూడా, వారియర్ది ఎట్లా ఉంది మరి క్యాప్చర్ అయిందో లేదు తెలియదు నాకు. ఒక టైం తీసుకుంటాడు అన్న వాళ్ళు క్యాప్చర్. టైం తీసుకొని చేస్తాడు డైరెక్ట్ వీడు. ఇలా క్యాప్చర్ అయిందంటే ఖచ్చితంగా బ్యాన్ అయింది 10 ఇయర్స్. ఏదన్నా పైన చూపిస్తుంది అదన్నా వాటర్ గ్రీన్ కలర్ వస్తుంది క్యాప్చర్. బుజెట్దా కార్ ఇద్దా? పొద్దున్న కిల్స్ కూడా బాగానే కొట్టారు. అప్పుడు చెక్ చేద్దాం అనేసి బాట్ అకౌంట్ అదే మామూలు వేయించుకుని ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్ లోనే 250-260 కొడితే హార్డ్ గా అదే ఎక్కువ. 50 ఓవర్స్ అనే మాట టాకల్ 287 287 కొట్టిన 267 కొట్టినా ఇంకా బాగుంది. బ్యూటీ ఇప్పుడు ఈ మ్యాచ్ చూడండి ఇంకా మజా వస్తుంది. వీళ్ళు ఎంత కొట్టి 267 కొట్టిరన్న కదా. ఇప్పుడు వాళ్ళు కూడా 7 వరకు తీసుకోతారు. ఇప్పుడు ఈజీగా 250 వరకు తీసుకోతారు. 250 ఆల్ అవుట్ అయిపోతారు. ఏదో జరుగుతుంది. తీసుకోరు 7.3 ఓవర్స్ 123 అంట. మార్కెట్ ఏం చూడన్నా అయితే 10 ఓవర్స్కి 60 అంటే 180 కొడతారేమో 10 ఓవర్స్కి. చూడు 180 కొట్టేటట్టే 10 ఓవర్స్కి. లాస్ట్కి ఎస్ఆర్హెచ్ఏ విన్ అయితే లే నేను చెప్తున్నా కదా. 267 కొట్టిరు కదా బ్రో వీళ్ళు. 257కి వీళ్ళది అయిపోతుంది గేమ్. చూడు నువ్వు చూడు నేను చెప్పిందే జరుగుతుంది. మంచిగా తీసుకోవచ్చు ఆడి వరకు. రెండు ఇన్నింగ్స్ చూడాలా, రెండు సైడ్లు గిరాక్ కావాలా, అది వాళ్ళ కాన్సెప్ట్. రేపు బగ్గి పోతుంది. నైస్ వన్. ఇంకొక్కడే ఉన్నాడు అయిపోయాను. రీకాల్ కూడా లేదా? ఇంకా అయిపోయినట్టేనా? గంగార్పణం చెయ్యి.
గంగార్పణం. ఇది దూకుడు క్లైమాక్స్ ఇది. సారీ ఏమంటారు, సారీ నాకే గుర్తులేదు. పైకోటల పిల్లలు ఉప్పులో పెట్ట. థర్టీ వన్ స్కోర్ అండి. ఓకే, హౌ ఫ్రమ్ ఓల్ సిటీ. హైకోటల పిల్లలు ఫాస్ట్గా XBS gamers, thank you very much for the 40 UB super chat. Happy Friday bro, happy Friday, happy Saturday. వన్ వికెట్ పడ్డదా? ఓకే, లైక్ కొట్టాల దోస్తులో వచ్చినాం. సబ్స్క్రైబ్ అండి. ఇంట్లోకి వెళ్దాం, చిన్న ఇంట్లోకి. ఎక్కడ పోతున్నారా? ఎన్ఎక్స్ గేమర్ ఛానల్కి ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్, ఎవ్రీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బ్రదర్ ఎన్ఎక్స్ గేమర్. లెట్స్ మేక్ మై బ్రదర్ ఎన్ఎక్స్ గేమర్ 25K సబ్స్క్రైబర్స్ వెరీ సూన్. అసలు ఎన్ఎక్స్ గేమర్ ఇందే చెడగొట్టాలి పిల్లలు. మిలిటరీ బేస్ జీతున్నా. జేడి తెల్ గేమర్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్, ఎవ్రీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బ్రదర్ జేడి తెల్ గేమర్. లెట్స్ మేక్ మై బ్రదర్ జేడి తెల్ గేమర్ 10K సబ్స్క్రైబర్స్ వెరీ సూన్. మిస్
XUV300 29th April launch. XUV300, okay. న్యూ డిజైన్ ఆ రాయేశారా న్యూ డిజైన్ XUV300 ఓకే. ఫ్రమ్ బర్లిన్ అంట, నైస్. బేసిక్ ల్యాప్టాప్ అంటే చూడు బ్రో, హెచ్పి విక్టర్స్ కానీ ఏదైనా ట్రై చేయండి. చంపాపేట వర్షం పడ్డదా? వర్షం లేదు బ్రో, ఇక్కడ పొద్దున పడ్డది, ఇప్పుడు ఏం లేదు. బ్యాన్ కాలే కానీ గ్రీన్ బార్డర్స్ వస్తున్నాయి బెట వారియర్. ఏం కాదా గ్రీన్ బార్డర్స్ చూడు. నిగిట్లో వచ్చిందా పొద్దున గ్రీన్ బార్డర్ మొత్తం? ఫ్రమ్ రాజమండ్రి అంట. అసూస్ స్టఫ్, అసూస్ స్టఫ్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు, బాగానే ఉంటుంది. రీస్టార్ట్లో పోతుందా? ఓకే, ఏం కాదు కదా, గ్రీన్ బార్డర్ వేస్తాయి. ఓకే, ఇంకోసారి చేయవలసి వస్తుంది ఏమన్నా అయితే. అంటే ఇప్పుడు రీస్టార్ట్ చేయాలా వాడియా? నేను ఏం కాదండి. ఓకే, అదే గ్రీన్ బ్యాట్, గ్రీన్ లైన్ ఉన్నా ఏమో మనం అట్ట ఉన్న ఆడదే ఆఫ్ లైన్ మీకలేడు. అన్న బీర్ తాగితే బాడీ వస్తుందా? లేదు బ్రో, బీర్ తాగితే మంచిగా సుల్లి బాగా సుల్లేస్తుంది. బీర్ తాగే తాగు బ్రో, బీర్లు తాగు మంచిగా లేస్తుంది. ఇంకా మనీసా వచ్చిండు, ఇంకా మనీసా వచ్చిండు అంటే వెగేటా కూడా వస్తాడు ఇప్పుడు, వెగేటా ఎస్ఎస్జి. ఇక్కడ ఎంపోర్ ఉంది తీసుకోండి నాకు సార్. అగో వెగేటా వచ్చిండు, నేను చెప్పలేదా మనీసా రాగానే వెగేటా కూడా వస్తాయని? ఇద్దరు బాబోమ్మలు తెలుసు, ఫోన్ చేసుకొని వస్తాడు రా వీడియో కాల్. మన గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో గ్రూప్లో వాళ్ళిద్దరే ఉంటారు బ్రో ఫస్ట్, వాళ్ళిద్దరు బాబా మరుదిలా గ్రూప్ కాల్ చేసుకొని ఇద్దరు ఓకే అనుకొని వచ్చేస్తారా? ఎమర్జెన్సీ కిట్ ఏమన్నా దొరికిందా? అన్నా స్నైపర్ కావాలి. స్నైపర్ కావాలి? ఎక్కడ ఉన్నాను? పైకి వస్తున్నాను. లేదు బ్రో, దొరకలేదు. అక్కడ ఎంపోర్ ఉంది చూడు. నేను వెళ్తాను ఎంపోర్ చెప్పి. నేను ఇక్కడ కొట్టాను కదా అక్కడ. ఇక్కడ నాకు గుర్తుకుంది ఆరోజు మనం మొన్న డ్యాన్స్ చేసి కొట్టినాం మళ్ళీ మజ వచ్చి. స్కోప్ లేదు, పాయింట్స్ నేను తెచ్చుకోను ఇక్కడ.
కంపెన్సేటర్ ఉందన్న అది ఆల్ సైడ్ ఆల్ సైడ్ స్నైపర్ కన్నా ఫ్రమ్ నంద్యాల్ వారియర్ ది 100K అయిపోయినా ఫ్రీ అయిపోయాను రిలాక్స్ అవుతాడు రాత్రి పూట చిల్ అవుతాడు మ్యాచ్ కూడా తీసుకున్నాను ఎన్ని కాయిన్స్ 18 కాయిన్స్ ఉన్నాయి దగ్గర స్కోప్ వచ్చిందన్న మీకు వచ్చేసింది వచ్చేసింది మీరేమో కొనుక్కోండి టైం కి తెంగిపోతున్నాం వచ్చి పైకోటల పిల్లలు ఐఎమ్ ఆదిత్య థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్ అన్లెస్ గేమర్స్ ఎఫ్ఎఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్ MSD Gaming, thank you very much for subscribe. Happy Saturday, bro. Happy Saturday. నన్ను డ్రయర్ నేను డ్రయర్ వేసుకోండి బ్రో ఎందుకు డ్రయర్ పైసలు తండ్రి మా పాత బనీలు ఉంటాయా బ్రో చిన్న బనీలు అవి కట్టుకుంటా బయటకు పోయినప్పుడు ఇంట్లో అయితే ఏం లేవు వదిలేసేస్తా బ్రో గాలికి దోమలు కూడా రావు బ్రో వాసనకి మంచిగా వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలా బట్టలు ఇప్పేసి బర్వాతాలు తిరగాల బ్రో వెయిట్ తగ్గుతా ఆటోమేటిక్ ఫుల్ లాగ్ అవుతుంది బ్రో ఏంది లాగ్ అయ్యో మమ్మీ ఏంది లాగ్ అయ్యో ఏంది బ్రో అట్లా పోయింది కారు ఆ పొక్కలో ఇరుకమంటది రా ఎట్లా పోయినా నాకు కార్ అసలు కాదా ఇటు నుంచి కూద్దు అటు నుంచి కూద్దు నేను రివర్స్ చేస్తాను డేంజర్ లోకి వైటి మిస్టర్ గేమింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్ ఒకసారి దిగన్నా తీసుకున్నాను పాయింట్స్ కొట్టండి ఏ స్కూల్ రాను చదువుకున్నావా లేకపోతే అతల వీకెండ్కి పోయినా స్కూల్ కి ఇప్పుడు బీటెక్ చేస్తున్నావు నువ్వు లెవెల్ లెవెల్ ఉన్నాయంట మన దగ్గర లెవెల్ ఇదే బీటెక్ చదువుతున్నాడు లెవెల్ లో చదువుతున్నాడు ఏ లెవెల్ రాను బీటెక్ లా ఎరా జేడి ఏ లెవెల్ రా బీటెక్ లా లెవెల్ లేదన్న ఇప్పుడే కొనేసాను మెడికిట్ లేవంటే యాక్చువల్లీ నా బర్త్డే డేట్ లెవెల్ అన్న ఇగో అన్న 11 అవర్స్ 143 అంట అన్న ఇది తీసుకోండి అన్న 11 అవర్స్ 143 అంటే బానే ఫామ్ లోకి వస్తారు మనల్ని బానే చేస్తారు ఓకే వచ్చాను అయ్యా నేను అందుకున్నా సిట్ తోలు చేసారు తోలు
పొట్టిగా ఏం చేస్తావు ₹7459 వన్ బై అసక్ 7459 నెంబర్ ఇందే చెడగొట్టాలి పిల్లలందరూ కూడా. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. అసక్ 7459 నెంబర్ ఇందే చెడొక్కసారి అందరూ కూడా. ఫ్రమ్ కర్నూల్ అంట మధుకృష్ణ. హాయ్ బ్రో, నమస్తే. బేటా షిప్ లగేం చెప్పట అన్నా, ఓపెన్ అవుతుంది అన్న పోర్టల్ పై చేసుకుని ఓటర్ చూపిస్తున్నాయి ఇక్కడనా. ఓకే దిగుదామా, చూద్దాం పోర్టల్ ఉంది. పోర్టల్ లేదు, అదే అనుకుంటున్నాను. అయ్యో ఒక్క పోర్టల్ కూడా లేదు, కానీ ఎక్కువ వచ్చి పోర్టల్ ఎక్కిపోయినా కూడా ఇది. నేను వస్తున్నాను అన్న, అన్న చూసినా బయట నుండి రండి. ఆహా ఇక్కడి నుంచే ఎక్కొచ్చు, తెలియదు ఇది. పోర్టల్ ఎందుకు అవసరం లేదు, ఎక్కొచ్చు. ఇప్పుడే మూవ్ అయ్యిండ్రా వాడు, వాట్ ఫైర్ కొట్టండి. పోతున్నాను పాడొద్దా, స్కాలర్స్ పూజ చేద్దామా? నా తెలిసి ఒక్కడో ఇద్దరు ఉన్నారు అంతే. పైకి పోయి కొడదాం బాన్న, సరే సరే రండి. అంటే చెప్పిన రాజానా 250 వరకు తీసుకుపోతారు, 250కి అయిపోతుంది గేమ్ అయిపోతుంది. 15 రన్స్ తోనో 10 రన్స్ తోనో ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది, దానికి హంగామా చేస్తారా మంచిగా. ఒక్కొక్కటి ఫుల్ బాటిల్ తాగేటోడు, రెండు ఫుల్ బాటిల్ తాగుతాడు, పాపం మన హెల్త్ మొత్తం మడ ఊడ్చిపోతుంది. రేపు పొద్దున మొత్తం వాడు హ్యాంగ్ ఓవర్లో ఉంటాడు పాపం. దోమల బ్యాట్ పట్టుకొని బయట దోమలు కొట్టొస్తాడు, రెండు ఫుల్ బాటిల్ తాగి బయట పోయి దోమలు కొట్టొస్తాడు. ఇంట్లో కొట్టుకోడు దోమలు, బయట పోయి కొట్టొస్తాడు. మనీసాయా? ఓకే ఓకే, ఆసక్ మనీసాయి బ్రో ఎందుకు చెడగొట్టాలి? వామ్మో మనీసాయి అంట ఇది 7459 నెంబర్. ఆసక్ మనీసాయి ఎందుకు చెడగొట్టాలి పిల్లలు అందరు కూడా? ఆసక్ మనీసాయి ఎందుకు చెడగొట్టాలి పిల్లలు ఫాస్ట్ అందరు కూడా? హ్యాపీ సాటర్డే, హ్యాపీ సాటర్డే. ఆసక్ మనీసాయి ఎందుకు చెడగొట్టాలి ఫాస్ట్ అందరు కూడా ఒక్కసారి? సపోర్ట్ చేస్తలేడు మనీసాయి చాట్లో ఉండి, నేనేం చెప్తలేడు చూడు. అది మా నెంబర్లు వస్తే పేర్లేమో కనబడతలేదు వాడ. మనీసాయి దుబాయ్లో ఉంటాడు ఇప్పుడు, వస్తుండా? ఓకే ఓకే. గోల్డ్ బిజినెస్ ఆ మనీసాయి దాడా? మనీసాయి గోల్డ్ బిజినెస్ అంట. దుబాయ్ షేక్ల దగ్గర నేను గోల్డ్ బిజినెస్ డిక్కీలో పెట్టిన పెట్రోల్ క్యాన్స్ చూడండి. ఆగుదాం అన్న, ఇక్కడ
ఇంట్లో ఇంట్లో ఉన్నారు ల్యాన్ అలా ఉన్నారు వీళ్ళతో పెట్టుకోకూడదు అన్న టైం వేస్ట్ లాస్ట్ ఎగ్జిట్ కొడతారు వాళ్ళు కింద అపార్ట్మెంట్ లో ఫ్లేర్ కొట్టారు ఒక్క మాట లయన్ నువ్వు కూడా వీలు అంటే అంతే ఆపి ఆపి వచ్చిండు 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 గమ్మనండి వాడు అసలేడు హుషారుగా ఉన్నాడు అక్కడికి వెళ్ళిన వెంటనే లోపల దాక్కోవడానికి వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు వీళ్ళు ఒకడు ఉన్నాడు లెఫ్ట్ సైడ్ ఇంకా వాడికి పోయాడు అయిపోయి ఉత్తున్నాడు లంచడు రారా రే లెఫ్ట్ ఆడు వెళ్ళిపోతారు వానికి అర్థమైపోయింది ఇటు అయితే ఫోకస్ చేస్తాడు ఓ రైట్ లో కూడా ఉన్నాడు రైట్ కన్నా రైట్ కి వచ్చిర్రు అన్న ఇంకో పాడు కూడా వచ్చిండు అక్కడ వెళ్ళిపోదామా రే బగ్గి వచ్చిందిరా ఇక్కడికి బగ్గి వచ్చిందిరా ఎవరైనా కార్ వేసుకొని రొటేట్ చేద్దాం అట్లా చూద్దామా ఏమరా రిప్పుకా వాళ్ళని వేరే వీడు ఒకటి ఉన్నాడు అయితే చూసానా సరే చెప్తా పానీ కూడా తెంగినారు మంచి తెంగిరా సాలే మా చేతుల్లో వచ్చేవాళ్ళు వాళ్ళ చేతుల్లో వచ్చేవాళ్ళు మా చేతుల్లో వచ్చే మంది అప్పుడే కనిపించిండు రాయి దగ్గర ఉన్నాడు అవునా అవునవును హోటల్ ఉందానా నాకు సన్న మీ దగ్గర లేదు లేదన్నా నీ దగ్గర చూడి నా దగ్గర ఒకటి ఉంది ఒకటి ఉంచు ఇలాగ ఎత్తావా దగ్గర ఎమర్జెన్సీలో ఇది వేస్తాను దీనికి హోటలా 1973 నెంబర్ ఎందుకు చెప్పు సరే వెగట అంట అమ్మో ఇద్దరు బాబమ్మలు ఇద్దరు పొటా పొట్టుకున్నారు అసలు వెగట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 300 రూపీస్ ఉంటాయి అసలు వెగట ఎస్ఎస్జీ ఎందుకు చెడగొట్టాలి ఫాస్ట్ అందరు కూడా పొటా పొట్టుకు వచ్చిరు బాబమ్మదిలో వెళ్ళిపోయారు
ఓకే ఓకే వెళ్దాం పదండి. ఏ అమ్మాయి కంట్రోల్ ఒకటి అలవాటు అయిపోయింది. కంట్రోల్ 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 వస్తున్నాం ఊకే. పోదాం పోదాం లే ఆప్తాను నేను లూట్ ఏమైంది ఊకే కంట్రోల్ వచ్చేస్తున్నా మర్చిపోయి ఏమో నేను అనుకున్నా ఆడే ఉన్నాడని కండిషన్ కండిషన్ మీరేం కొట్టకరు పోతున్నాడు రా అంకల్కి చాలా చిన్న జోన్ అన్న ఇది. అభిరామ్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 179 రూపీస్ సూపర్ చాట్. హ్యాపీ సాటర్డే బ్రో. అసలు అభిరామ్ బ్రో ఎంత చెడగొట్టాలి పిల్లలందరూ కూడా. అసలు అభిరామ్ బ్రో ఎంత చెడగొట్టాలి ఒక్కసారి. అసలు అభిరామ్ బ్రో ఎంత చెడ ఒక్కసారి. హ్యాపీ సాటర్డే బ్రో. హ్యాపీ సాటర్డే. పెట్రోల్ ఉందా కొట్టడం డిక్కీల కింది ఇక్కడ ఒకడు ఉన్నాడు వాని మీదకి ఈడిద్దామని. మనం ఈ లైన్ లో పోతున్నాం కదా ఎవడన్నా నాకు అనిపిస్తారు పెట్రోల్ బంక్ లో పోదాం. అవతల పక్క ఉన్నాడు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఉన్నాడు ఒకడు అవుట్ వీడు కూడా అవుట్ అవుట్ ఇద్దరు అవుట్ అవుతుంది కాక మంచిగా వన్నవులే మెత్తగా నీ పెన్నాం పూకు మెత్త వేసింది రాడా నీ పెన్నాం పూకు మెత్త వేసింది ఆడ వన్నవులు అంజోడుక తుంగలు అంజోడు ఆడు బుర్ల బొక్కలు అనుకున్నాడు నాన్న పెన్నాం పూకు రమ్మడ్డ వాడు ఎట్లా ఉన్నాడు వాడు ఇంకోటి ఉంటాడు ఈ బొమ్మడిది కూడా ఇన్నేనా ఉంటాడు చుట్టుపక్కల చెప్తా మా సంగతి అని కూడా లేస్తా వాడు ఏమన్నా ఉంటాడు బొమ్మడిది కదలకుండా కదలకుండా మంచిగా మెత్తగా అన్నాడా ఏనా ట్రైనింగ్ బాగానే తీసుకున్నామే దాన్ని లూట్ వేసుకున్నాక ఆడు చూస్తాం ఇప్పుడే చూస్తే మళ్ళీ లూటు పోతాయిడా జోన్
108 రన్స్ 37 బాల్స్. 37 బాల్స్ అద్దాడు అల్లాడిస్తారు. 37 బాల్స్ ఎంత కొడతారు తెలుసా? ఇప్పుడు చూడరు మీరు, చూడరు. ఒక్కడే ఉన్నాడా? ఒక్కడే ఉన్నాడు బేటా, చెట్టెంకల ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ కాదు నాక్స్, నేను ఒక్కడే అనుకుంటున్నా. ఇది పట్టదే వచ్చింది. నువ్వు చెట్టు వెనుకలు ఉన్నాయని చెప్పాను, నువ్వు కార్ని కొట్టమని చెప్పలేదు. నువ్వు గుడ్డి పూకొని నువ్వు కార్ని కొట్టినావు, చెట్టుని కొట్టరా అని చెప్పిన. నాకు ఒక్క కమాండ్ ఇచ్చాడు నాకు. నేను యాక్చువల్లీ ఒక్కడే అనుకున్నాను, నేను అంటేనే ఉన్నాను ఒక్కడని. ఒక్కడే ఉన్నాడు అనుకున్నా. మీరు చూసాడు కెల్ఫీడ్, నేను ఇద్దరు అనుకోలే, ఒక్కడే అనుకున్నా. నాకు లాస్ట్ మినిట్ కన్ఫ్యూజ్ అయిపోతుండే. ఒక్కొక్కసారి కమాండ్స్ ఇస్తే కొంచెం అల్లట్టుకుంటా. నేను ఒక్కడే అని చెప్పి కార్ తిప్పాను, అలా చూసేసరికి ఇద్దరు కథం బుగ్గ. ఇద్దరు వాడు వచ్చి కూడా ఒక్కడే వచ్చాడు అన్న పైన. ఒక్క చెట్టానికి ఇద్దరు ఈజీ కొట్టేస్తున్నాయి. ఒక్క పీక్ కూడా కొట్టలే అటు. మనం అంతసేపు స్కోపింగ్ చేసాం. జేడి రెడీ కొట్టాలి బెట. ఏడనా నువ్వు చెట్టుని కొట్టరా అంటే జేడి గాడు ఎర్రిపుగ్గా కార్ని కొట్టి మమ్మల్ని వేల్చేసి నేడు అన్న. బుల్లెట్ లెట్ వేనే అంటాడు మళ్ళీ ఎర్రిపుగ్గు లెక్క. గుడ్డి పుక్కోడా నేను జేడి గాడు. లెవెల్ 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 అని లెవెల్ చేస్తున్నావు అలా గేమ్ని. వేరే ప్లేయర్ వస్తాడా? అంటే అకౌంట్ కిక్ అవుట్ చేయాలా బేట? అది చెప్పొచ్చు కదా బేట, గదంత సున్ను కొడుతున్నావు. అసలు రాజేష్ వీరబ్రో ఎందుకు చెడగొట్టాలి? మరి రాజేష్ అయితే మెంబర్షిప్ గిఫ్ట్ ఇచ్చిండు విశాల్ రెడ్డికి. అసలు విశాల్ రెడ్డి ఎందుకు చెడగొట్టాలి? మరి అసలు రాజేష్ అని ఎందుకు చెడగొట్టాలి? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గిఫ్టింగ్ మెంబర్షిప్ ఫర్ ద ఛానల్. అసలు రాజేష్ వీరబ్రో ఎందుకు చెడగొట్టాలి పిల్లలు అందరు కూడా ఫాస్ట్ ఒక్కసారి. హాస్టాగ్ వీర వెంకట నాగ రాజేష్ బ్రో ఇందే చెడగొట్టాలి పిల్లలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 222 ఫోన్ పే. హాస్టాగ్ రాజేష్ అని ఇందే చెడగొట్టాలి పిల్లలు అందరు కూడా ఫాస్ట్గా. వీర వెంకట నాగ రాజేష్ బ్రో ఇందే చెడగొట్టాలి ఒక్కసారి అందరు కూడా. జేడీఆర్ గడ్డం రావాలంటే ఏం చేయాలి? గడ్డం రావాలంటే చాలా సింపుల్ బేట, గుద్దలు ఏలు పెట్టుకోవాలా, అది రాసుకోవాలా మూతికి గడ్డానికి రాసుకోవాలా. బిలీవ్ మీ ఫాస్ట్గా వచ్చేస్తుంది గడ్డం. నేను చెప్పినట్టు చేసి రీల్ చేసే ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి పెట్టది. ట్యాగ్ చేయి కింద ఏలు పెట్టుకునేటప్పుడు డాల్డా పెట్టుకో. అట్లనే డైరెక్ట్ పెట్టుకున్నావు మొట్ట ఊడిచిపోతావు. డాల్డా పెడితే కొంచెం ఫ్రీగా వెళ్ళిపోతుంది. అలా ఏమైనా వస్తే తీసి నీకు గడ్డంకి మీసంకి రాసుకుంటే గడ్డం వచ్చేస్తుంది. ఒక రోజులో రాదు, ఇది ఒక లైన్ ప్రొసీజర్ చేయాలి. 1 మంత్ ఇవ్వాలి లైన్ గా. డే 1 డే 2 డే 3 అని చెప్పేసి 30 డేస్ రీల్ చేయి. 30th డే రీల్ చేసే లోపల నీకు ఆల్రెడీ గడ్డం మలిసిపోతుంది. బుద్ధలకేంచి పైకి వస్తుంది గడ్డం. ఇక దోస్తాలకు కూడా చెప్పేసి ఏమంటారు జాయిన్ కింద గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అలా జాయిన్ కూడా మన దోస్తాలని కూడా వచ్చి. లైక్ కొట్టాల పిల్లలు అందరు కూడా ఫాస్ట్గా. వారియర్ గిరాక్టేడు గిరాక్.
వారీస్ లైవ్ ఛానల్కి ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్, ఎవ్రీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై బ్రదర్ వారీస్ లైవ్. లెట్స్ మేక్ మై బ్రదర్ వారీస్ లైవ్ 200k సబ్స్క్రైబర్స్ వెరీ సూన్. అసలు వారీస్ లైవ్ ఎందుకు చదువుకుంటారు పిల్లలు అందరు కూడా? చాలు అన్నట్టు ఉన్నారా అటుపక్క మన పైన ఇద్దరు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ కూర్చుంది కింద ఉన్నారా? ఒకటే స్క్వాడ్ ఉంది. ఒకటే నలుగురు ఉన్నారన్నా ఇక్కడ ఉన్నారన్నా ఇక్కడ అయితే ఒకటి పుట్టొస్తుంది. అసలు సాయి కుమార్ బ్రో ఎందుకు చదువుకోవాలి పిల్లలు? హ్యాపీ సాటర్డే, హ్యాపీ సాటర్డే బ్రో. అసలు అభిరామ్ రెడ్డి బ్రో ఎందుకు చదువుకోవాలి? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 179 రూపీస్ సూపర్ చాట్. అసలు అభిరామ్ రెడ్డి బ్రో ఎందుకు చదువుకోవాలి పిల్లలు అందరు కూడా? అసక్ అభిరామ్ రెడ్డి బ్రో ఇందే చాడు ఒకసారి. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. వెళ్ళగాడండి వెళ్ళగాడు తొందరలే. ఇవెందుకు పికప్ అయితే హీలింగ్ లేదు హీలింగ్ లేదు చూసుకో నాకు చాలా ఇక్కడ డబల్ 5 4 3. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 100 రూపీస్ వన్ బై 4507 నుంచి 126 రూపీస్ వన్ బై. అసక్ డబల్ 5 4 3 నెంబర్ ఎంత చెడు ఒకసారి, అండ్ ఆల్సో అసక్ 4507 నెంబర్ ఎంత చెడు ఒకసారి అందరు. థ్యాంక్ యూ వెరీ మచ్ 4507 నెంబర్ అండ్ ఆల్సో 5543 నెంబర్ అందరు ఒక్కసారి. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. కనపడట్లేదు కొట్టి జర జంప్ అయిపోయినాడు కాదు ఇక్కడ ఎక్కడ ఉంటాడు క్యాంప్ వేస్తాడు చూసుకోండి.
అక్షయ్ అండి, ఇది కూర్చున్న అక్షయ్ అని ఎవరిది? వారియర్ వారియర్ది కాదు, వారియర్ అకౌంట్ ఎవరు వేసుకొని ఫోటో పెట్టుకుని వచ్చారు, మరి వారియర్ది అయితే కాదు నాకు తెలిసినది. చిన్నపిల్ల వారియర్దేనా ఇది? కూర్చున్న అక్షయ్ అని వచ్చింది, వారియర్ ఫోటో పెట్టుకొని వచ్చింది. మరి చిన్నపిల్లగానే వచ్చినప్పుడు అన్నది Asak Warriors live in the chat kodal pillalu, thank you very much for the 500 rupees super chat. Asak Warriors live in the chat kodal andaru kuda okka sari warrior chinna unnappudu account adi double grows on chudu teeskodi grows on teeskonanna okay. Ah naaku vachesindi anna inkokadu unnadu anna idu aslo vadalakoddu idini ikkada raanu koddu teesindu vaana ellipoyindadu. ఈ ఫోటో పెట్టి అమ్మాయిలని వాడు ఉన్న లూట్ వేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ కొట్టేస్తారని కాయిన్స్ లూట్ చేయొచ్చు. బ్రైట్నెస్ అట్లా దిగేసరికి దన్ మన కళ్ళు గుంజి M24 ఉంది, 8x ఉంది, ఆల్ సెట్ ఉంది కదా, నా సెట్ కదా. 25 balls 89 runs చెప్పినా రాయేశానా తీసుకొస్తారు, ఇంకా 25 balls ఆడతారు, 25 balls ఆడి ఇంకో 50 runs కొడతారు, మంచిగా హీట్ డ్రాగ్ చేస్తారు మ్యాచ్ని, ఇంకా హోప్ తెప్పిస్తారు. ఇప్పుడు ఓపెన్ అయితుంది పడవ దగ్గర, ఓ పడవ దగ్గర ఓపెన్ అయింది, ఎయిర్ ఎక్స్ట్రాక్ట్ ఫిగ్ డ్రా వచ్చింది. లూట్ లెవెల్ 3 బ్యాగ్ ఉన్నా సెట్ అవ్వట్లేదు అన్నది. నాఫమ్ గుంటూరు అని చెప్పిన సాయి కుమార్, ఇదంతా స్క్రిప్టెడ్ ఏరా, అది మొత్తం ఐపీఎల్ అంతా స్క్రిప్టెడ్, అర్థమైపోతుంది ఇప్పుడు. ఇంకా తెలివిగా వీళ్ళు కూడా లైక్ ఇప్పుడు మామూలుగా ఫస్ట్ ఇన్నింగ్స్ ఉంది కదా, సెకండ్ ఇన్నింగ్స్ ఒట్టిగా డమ్మీకి పోకుండా తెలివిగా ఆడతారు. దాని పైన ల్యాండ్ అవ్వచ్చా? మీరు చేయకుండండి, నాకు రికాల్ ఉంది, నేను ఆడకే వస్తాను. ఏడి రికాల్ ఉంది కదా, అక్కడ దిగు, అక్కడ అన్న దగ్గరికి వెళ్ళు. ఒక్కనైనా డౌన్ చేరి నేను ప్యానిక్ చేసేస్తా వాళ్ళని.
మెల్లగా మెల్లగా హౌస్ కాదు ఇంకో లోపల కార్ ఉంటది కదా లోపల ఒక్కడే ఉన్నాడా ముగ్గురు ఉన్నా ముగ్గురు వద్దు వేరే కొడుతున్నాడు పైన ఉండలేను నేను లంజోడు అప్పుడే రావాలి దొంగ లంజోడు అదే వాడు దూరం నుంచి కొడుతున్నా నేను దిగిన లేకపోతే దిగకపోతుండే నువ్వు ఆడ దిగినావు అని చెప్పి నేను పైన దిగాల్సి వచ్చింది లేకపోతే వేరే సైడ్ పోతాను అయ్యో నాకు పుల్కిల్ కూడా రాలేదా మన అంతగానో వచ్చినా అసలు లేదన్న వాళ్ళు వెనకాల నుంచి వేరే అసలు అక్కడ దిగితే అసలు రాజేష్ వీరాబ్రో ఎందుకు చెడ్ కొట్టాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 40 రూపీస్ సూపర్ చాట్ 3722 నుంచి 10 రూపీస్ ఉంటాయి హ్యాపీ సాటర్డే ఫస్ట్ పెగ్ హార్డ్ అయింది కలపమంటానా ఫస్ట్ పెగ్ కొంచెం హార్డ్ అయినా అనుకో సెకండ్ పెగ్ కొంచెం లైట్ అవుతాం థర్డ్ పెగ్ తాగబోద్ది కదా అది కాన్సెప్ట్ ఇది పికప్ చేయట్లేదు ఏ గేమ్కి రెడ్ డాట్ పెట్టలేదా పెట్టినా కదా ఫస్ట్ ఎడకాలి రాజేష్ వీర అంట రాజేష్ వీర అకౌంట్ అచ్చా రాజేష్ అన్న అకౌంట్ వేసుకుని ఎవరు వచ్చారు ఓరి అమ్మ ఒక్కడుగా వెగటానా వెగటానో వెగటానో మనీ సార్ ఇద్దరు ఎవరో ఒకరు పెట్టుకోవచ్చు పెట్టరా రాజేష్ అన్న ఫోటో డ్రాగ్ అవుతున్నాం ఓకే ఓకే ల్యాండ్ రోటే డ్రాగ్ నర్సన్ ఏం ఫోటో పెట్టేసిండు చూడా పైనకి వెళ్దాం అక్కడ కారం ఏంటి కారా ఇక్కడ మన దగ్గర కారు నేను తీసుకొస్తున్నా పైన ఈవెంట్ లో పోదాం మళ్ళీ ఓకే దాదా వెళ్దాం లేదా మ్యాప్ ఓపెన్ చేయండి అండి ఒకసారి ఇక్కడ ఉన్నది అనుకుంటారు ఉన్నదేమో చూద్దాం క్లోజ్లో లేదు డైరెక్ట్ మనకి దగ్గరలో లేదు మాస్కెట్ కంటే కష్టం చెప్తా చెప్తా రేపు సండే కదా రేపు పొద్దుగాలనే వచ్చి బ్యాటింగ్ వేయాలి మస్తు ఉంది లా ఇది ఎంఎస్ అయితే రేపు ఆ 6 GB కూడా డౌన్లోడ్ చేసిన అంటే కొంచెం సెట్ రాయేషన్ అకౌంట్ వేసుకుని వచ్చి ఎవరు సూపర్ చాట్ చేస్తారు 20 రూపీస్ 40 రూపీస్ ఎవరిది మన వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ అరే ముందర కార్ పోతుంది ఇందెంగి 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 ఒక్కడే
అలా టీమేట్స్ ఉన్నారు లైన్ పైన, ఈవెంట్ లోకి వేరే వాళ్ళు జాగ్రత్త, వాళ్ళు ట్రిగర్ చేస్తారు. పోరా ఫ్యాన్ రీకాల్ ఉందా? ఎవరికి లేదు రీకాల్, అయిపోయింది. ఆ కిల్ కూడా రాలే. అవునన్నా అది రాలేదు, అయిపోయిండాడు. నేను వేరే సైడ్ వెళ్ళిపోతా. ఇటు సైడ్ వెళ్ళిపోతే కొంచెం లూట్ ఉంటుంది అన్న, ఇల్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి. లెఫ్ట్ తీసుకున్నాన సిటీకి వెళ్ళిపోతుంది. రాయసిన అది లయన్ రాయసిన పేరేస్ కలిసి 20-40 కొట్టి మెసేజ్ కొడుతాను. మన హైలైట్ ఉన్నాడు, ఇంటెలిజెంట్ చాలా. అదే ఎవరో మరి, నేను సడన్ గా చూసి రాయసిన అనుకున్నాను. విశాల్ కాదంటాడు, విశాల్ కాదంట, విశాలేనన్న విశాలే. థ్యాంక్ యూ అంటే, థ్యాంక్ యూ వెరీ మచ్. 20 రూపీస్ చాట్. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే అన్న. వాటర్ మిలన్ సీడ్స్ తింటే స్పర్మ్ కౌంట్ పెరుగుతుందా? అంటే యాక్చువల్లీ వాటర్ మిలన్ నార్మల్గా వాటర్ మిలన్ సీడ్స్ అనే కాదు, వాటర్ మిలన్ తింటే కూడా లైక్ నువ్వు అన్నట్టు స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది. అది అది ఏదో ఉంటుందంట బ్రో, దానికి మంచిదంట వాటర్ మిలన్. వాటర్ మిలన్ ఒకటి, మునక్కాయ ఒకటి, బెండకాయ ఒకటి. చీరన్న ఈ కొడుకులు ఒక్క నిమిషం వాడ.
మనకి ఎందుకు బుల్లెట్ తగలుగుతలే? వాట్ ద హెల్, ఏ మాటల గేమ్ ఉంది? బుల్లెట్స్ కూడా తేడా వదులుతున్నాను నాన్ స్టాప్. ఆహా, వాడేం నార్మల్ కొట్టిలే కానీ నా బుల్లెట్ ఎందుకు తగలలే? ఏ నువ్వు నా ఆకలి కూడా తీయగలేవురా రే, ట్రైనింగ్ తీసుకున్నారా డెరాడోన్ ఎర్రిపోక? నువ్వు నన్ను కొట్టాలంటే నా ఆతులు వీకల ఫస్ట్, అర్థమైందా? ఎర్రిపుక అమ్మాయి కంట్రోల్ ఒకటి కంట్రోల్ అయిపోతున్నాం, ఊకే దమ్దమ్ చేస్తున్నాం. ఆ కంట్రోల్ అలవాటైజ్ వచ్చింది చేతికి. మూరేస్తున్నాం, అంత స్ప్రే కొట్టినా మనకు ఒక్క బుల్లెట్ కూడా ఇది కానీ వారియర్ది కూడా కాదు కదా. అదే నేను ఆల్రెడీ చెప్పిన, అచ్చా ఇది వారియర్ది, వారియర్ది ఏదో బొమ్మ పెట్టుకుని వచ్చి వీళ్ళు ఐల్ అంటున్నారు. అసలు వారియర్స్ లైవ్ ఇందే చదివడాలి పిల్లలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 100 rupees చెప్పచ్చాడ్. వారియర్ది కూడా బొమ్మ అయితే ఒరిజినల్ వారియర్ అన్నా. అది ఒరిజినలే, ఇక మా ఒరిజినల్ వస్తాయని చెప్పి డూప్లికేట్ పెట్టుకుని వచ్చారు ఎవరు. వచ్చే లోపల మీ టీమేట్ దానం అవుతాడు. ఏమంది బిడ్డ చెక్క లంజా కొడుకులు, వాడు కనీసం చచ్చిపోయినా బిడ్డ. వాడు బ్యాట్ టైం అని చావలేదు అన్న, చావలేదు ఇంత బ్యాట్ టైం రా నాయన. హైకోటల పిల్లలు ఫాస్ట్గా అందరు కూడా హ్యాపీ సాటర్డే, హ్యాపీ సాటర్డే. ఎస్ఆర్ఎస్ 100 మ్యాచ్ నేను ఆల్రెడీ చెప్పిన కదా బ్రో, నేను చెప్పిందే జరుగుతుంది కదా. ఇంత ఆహా ఇంత దూరం రప్పించారు మ్యాచ్, ఎంత లూజ్ బాల్ వేసారు వాళ్ళు కూడా. వాళ్ళు ఏమైనా తక్కువ కొట్టిరు రా, వాళ్ళు కూడా మంచిగా కొట్టిరు కదా. ఎంత 220 కొట్టిరు, ఎంత కొట్టిరు మొత్తం, ఎంత కొట్టిరు వాళ్ళు? 230 220 199 అన్న. ఇంకొక 1 hour ఉంది. ఇంకెక్కడ రెండు వందలు ప్లస్ కొట్టిపించారు. అంటే వాళ్ళకి ఏంటంటే మెయిన్ స్ట్రాటజీ గేమ్ బో డంబ్ అదేమంటారు, డంబ్గా వెళ్ళొద్దు గేమ్. గేమ్ డంబ్గా పోతే ఆడియన్స్ చూడరు, సో అందుకనే దాన్ని మెల్లగా రెండు ఫుల్ ఒక బాటిల్ తాగేటప్పుడు రెండు ఫుల్ బాటిల్ తాగిపోయాల, ఒక బిర్యానీ తినేటప్పుడు రెండు బిర్యానీ తినాల, 10 సంవత్సరాలు బతికేటోడు 2 సంవత్సరాలకి చచ్చిపోవాలి. అది వాళ్ళ కాన్సెప్ట్. అది 1000 రూపాయలు పెట్టేటోడు 10,000 వేయాల, 10,000 పెట్టేటోడు 100,000 రూపాయలు వేయాల, 100,000 రూపాయలు మొట్ట ఊడిచిపోవాలి. అదే వాళ్ళ కాన్సెప్ట్. అది అర్థం కావట్లేదు జనాలకి. ఆ కాన్సెప్ట్తో పోతున్నారు కాబట్టి వాళ్ళు మంచి ఐపీఎల్ పెట్టి మంచిగా నడిపించుకుంటున్నాడు. రేపు ఆర్సీబీ కేకేఆర్ అన్నా, ఇంకా ఆర్సీబీకి లేదు బ్రో, అయిపోయింది ఇక ఆర్సీబీ టైం అయిపోయింది, కేకేఆరే గెలుస్తుంది. ఆర్సీబీ అంతా లైక్ ఏంటంటే ఆల్రెడీ మాట్లాడేసుకోరు, ఆర్సీబీ కావాల్సినవి మొత్తం వచ్చేసినాయి ముడుపులు.
ఇక ఆడుతురు అంతే టైం పాస్. ఉడుపులు అందినాయి అన్న? అన్ని సూట్ కేసులు వచ్చేసినాయి, ఇంకా కొంచెం షో ఆఫ్ చేయాలి కాబట్టి ఆడుతురు అంతే. ఆడ ఏం లేదా అంట డొల్ల. ఇంకా మీరు ఇదేం చూస్తారు, ముందలుంది ఇంకా షో మదా. ఇంకా ముందల ముందలుంది ముసల్ల పండుగ జర రాగుర్రి. ఇది జస్ట్ శాంపులే కదా వాళ్ళు ఆడేది, ముందల ఉంది మెయిన్ షో. ఏం కదా దింపు, నేను రెడీ నన్ను. మనమైతే బాధికేమన్నా ఇక్కడ దిగిరా మిస్. తగిలింది అన్న, తగిలింది జేడే, తగిలింది అడిగి తగిలింది. అదే ఎంతమంది ఉండరు అక్కడ లైన్? ఇద్దరు అనిపిస్తుంది అన్న, ఇద్దరు ఇద్దరు. కానీ ఇక్కడే ఆనుకు సేమ్ పొజిషన్ అన్న, నేను ఎట్లా ఉన్నాను అట్లా ఉన్నాడు. హెల్త్ వీక్ వెళ్తుందా జేడి? బ్యాండేజెస్ సుధీర్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద $2 ఒక చాట్. అసలు సుధీర్ బ్రో ఎందుకు చెడగొట్టాలి పిల్లలు? హ్యాపీ సాటర్డే సుధీర్ బ్రో, నమస్తే. హ్యాపీ సాటర్డే బ్రో. యాప్ల వల్ల ఫ్రెండ్ కనిపిస్తున్నాడు. ఇద్దరున్నారు, ఓపెన్ స్ప్రే పట్టుకొని పోదాం నలుగురం. రండి మ్యాడ్లైన్ వైడ్డి అంట, 20 rupees అంట. నా సైడ్ ఓడి వచ్చింది, అయ్యో నువ్వు డౌన్ అయిపోయావా? అచ్చా అన్నా డౌన్ అదే అన్నా. అయ్యండి వచ్చేసి లయన్ నీది గుండు ఫోటో పెట్టుకొని వచ్చి వాడికి నీ ఫోటో ఆడదొరికి గుండు ఫోటో, ఇది హైలైట్ ఉంది. మంచి మంచిగా ఫోటోలు తీస్తున్నాడుగా, అసలు మ్యాడ్లైన్ వైడీ చదివిడు. మన మ్యాడ్లైన్ వైడీ ఫోటో పెట్టుకొని వచ్చాడు మనోడు, ఇవాడు హుషారు చాలా ఇంటెలిజెంట్ ఉన్నాడు మనోడు. నాకు ఎందుకో వీడు నాకు ఎందుకు డౌట్, వీడు గుడ్ బాయ్ గాడు అనిపిస్తుంది. గుడ్ గాడు గుడ్ గాని కాదా, నాలేజ్ లేదంటవా? ఎవరో
రండి 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 మన తెలియదు రండి 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 మాకు పెట్ట అడిచి పెట్టదు సిన్ చూడాలి జేడి మన మీదకి నేను పోతా సరేనా పోనే అరే ఇద్దరు ఉన్నారా ఎట్లా క్యాంప్ చేస్తున్నాడు పెట్టవాడు అందరు క్యాంప్ లో చూడకున్నా ఇల్లు కాదు కాదు ఇక్కడ కూడా ఇంకొకటి ఉన్నట్టు అన్న అడ్రికల దగ్గర చూస్తున్నాను జేడి నువ్వు అయితే సేఫ్ లో ఉండు జేడి నేను సేఫ్ ప్రణవ్ కుమార్ సైడ్ కొట్టాలి నువ్వు చాలా తప్పించుకోవాలి అటు వెళ్ళకే రికల్ ఇక్కడికి వెళ్ళక స్పాట్ అది వేరు మొత్తం టీమే ఉన్నారాడా అనుకున్నాం ఒక్కడే ఉంటాడు అనుకుంటే అక్కడ టీం వేరే అసలు సెపరేట్ టీం అది ఏఆర్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎంఫోర్లు వచ్చా నా కొడుకులు వినీత్ శ్రీధర్ విష్ణు హ్యాపీ సండే హ్యాపీ సండే మా నువ్వు ప్రిజాన్కి వెళ్ళి మా ప్రిజాన్ అన్నాను సారీ వేసిన వెళ్తా హెయిర్కి ఆయిల్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకో పారాషూట్ హెయిర్ ఆయిల్ నార్మల్గా కోకోనట్ ఆయిల్ ఏదైనా పెట్టుకో చేయండి ఫ్రమ్ కేర్ లాస్ట్ దాకా విష్ణు బ్రో ఎందుకు చెడగొట్టాలి పిల్లలు తాళం తీయండి ఆడట్లేదు బ్రో అవునా రై బ్రో ఉంది ప్రాబ్లం జాబ్ అయిపోయిందంటావా నాకైతే రికాల్ లేదు జేడి నీకు ఉంది రికాల్ ఎన్ని ఉంటాయి తీసుకురా జేడనా జేడనా లయన్ ఆడ గోల్డెన్ టాప్స్ పడ్డాయి లయన్ చక్కగా పోదాం పాదాం ఫైట్ తీసుకున్నాం రెండు రెండు పడ్డాయి ఆడ గోల్డెన్ టాప్లు పడ్డాయి ట్రిపుల్ డ్రాప్ పడ్డాయి వామ్మోకేద్దామన్నా అయితే జేడి బాక్స్ ఓపెన్ చేసి జేడి మ్యాప్ ఓపెన్ చేసి నాకు జేడేనా
చూసేద్దాం లైన్ ఒకవేళ ఎనిమిది ఉంటే మళ్ళీ తిప్పేద్దాం. అటు పైకి లెఫ్ట్ సైడ్ రెండు గోల్డెన్ డాప్స్ ఉన్నాయి. ఇక్కడికి ఎవరు రాలే ఇంకా. అవతల కొండ మీద ఏమో అయ్యో మూడు డ్రాప్లు వచ్చింది. దీంట్లో స్పెషల్ గా నాన్న అందులోకి వెళ్ళిపోండి. అట్లా రెండు వదులుతాయా? ఇది ఫస్ట్ టైం కదా. ఇది మూడు అన్న, మూడు వదులుతుంది ఇది. అలా P90 ఉంది అలా. ఓకే నాన్న. ఎయిటెక్స్ ఉంది. నాకు దొరికింది యాక్చువల్, నీకు వచ్చింది ఎయిటెక్స్. నాకు వచ్చేసింది ఎయిటెక్స్ సెట్. P90 వాడతావా? ఫైవ్ 660. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 20 rupees ఉంటాయి. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. అది బాటిల్ ఎనిమిదా? ఇక్కడ డ్రాప్ పడింది అన్న. ఇక్కడ ఆపండి. వీడి తెలియకపోతే అడుగు చేయడు చెప్తా. బాక్సులు ఉంటాయి వీడి, అక్కడ బాక్సులు ఉంటాయి కదా. నువ్వు నాయన్ బాత్ టైం ఓపెన్ చేసే వాటి సపరేట్ ఓపెన్ చేసి తొందర పోవచ్చు. ఏంటి ఇంకోటి వస్తుంది కీ చూడు. సార్ ఇక్కడ ఉంది సార్ గేడి. అన్న ఏఎంఆర్ అన్న ఇచ్చేస్తున్నాను. ఓకే మార్క్ సార్. ఎనిక్స్ గేమర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 20 rupees. సార్ మొత్తం మీవే పెట్టుకున్నాం సార్ ఫోటోలు, మనల్నే ఉన్నట్టు మొత్తం జరిగానట్. అసలు లింగం గౌడ్ ఇందే చెడగొట్టాలి. జిమ్ లో కాకుండా బయట ఎంత బరువు లేపాలన్నా. బయట ఎంత బరువు లేపాలని నాకు అర్థం కాదు. లింగం బయట ఎందుకు లేపుతావు? బరువు తీసుకుంటావు. లింగం గౌడ్ ఇందే చెడగొట్టాలి పిల్లలందరూ కూడా. 6479 థ్యాంక్ యూ వెరీ మచ్ చోటి యూ బీస్ కొంత. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. సార్ రెడ్డి గేమింగ్ చెప్తున్నాడు కొకొండ ఇంటర్వ్యూలు పెట్టి సట సట రుద్దాలంట లోపలికి. అదే దానికోసం ఎదిచ్చినా కానీ మస్తు లాగ్ అవుతుంది ఈ లైన్లో. వెళ్ళిపోదాం అన్న. నమ్మకు స్నైపర్ దొరికినానా? మ్యాడ్లైన్ వైటీ ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్. ఎవ్రీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రదర్ మ్యాడ్లైన్ వైటీ. లెట్స్ మేక్ మై బ్రదర్ మ్యాడ్లైన్ వైటీ 25K సబ్స్క్రైబర్స్ వెరీ సూన్. హాస్టాగ్ మ్యాడ్లైన్ వైటీ, హాస్టాగ్ ఎన్ఎక్స్ గేమర్ ఇందే చెడగొట్టాలి పిల్లలు. స్నైపర్ వాడేసి నేను మర్చిపోయినా నా దగ్గర ఉంది తీసుకుని వెళ్ళిపోం బాగుంది. రండి ఒక రెండు ఇవ్వ నా దగ్గర ఉన్నాయి తీసుకో తీసుకోవాలి. తీసుకొని ఇవ్వాలి దగ్గర కావచ్చు. మనకి ఎందుకు తీవాలంటే డిక్కీలో ఒక రెండు పెడతాను తీసుకోండి.
ఎక్కడ ఉన్నది ఈవెంట్? మనం పోయేది రైటా? రజోక్ సైడ్. ఓకే, అర్థమైంది. ఓకే, ఉదయ్ గౌడ్ హ్యాపీ సాటర్డే బ్రో, లవ్ ఫ్రమ్ బోడుపల్. జిమ్లా డైలీ ఉంటుంది బ్రో సాఫ్ సఫాయి. టెంపర్లు ఉంటారు చూడు. ఓకే, ఇంత బాటుగా కాదులే. మాస్టర్ నేర్చుకోవాలి. ఆధార్ కార్డు, పక్కింటి ఆంటీ నెంబరు, ఒక 500 ఫోన్పే సెట్ అయిపోయింది. రమణి హ్యాపీ ఫ్రైడే, హ్యాపీ సాటర్డే. అసలు రమణి ఎందుకు చెడగొట్టాలి పిల్లలు? లోపల నాగారం ఈసేయాలి. ప్రణవ్, నేను ఆల్రెడీ హెయిర్ దిగి చూపిస్తాను ప్రణవ్. నేనేం వాడతాను? నేనైతే ప్యాంటీన్ షాంపూ వాడుతున్నా. హెయిర్ ఆయిల్ అయితే నార్మల్ హెయిర్ ఆయిల్, మీకు నచ్చింది కోకోనట్ ఆయిల్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఒక్కడినే ఎవరి హెల్ప్ లేకుండా 8 కేజెస్ వడ్ల బస్తా ఎత్తుకున్నా అన్న. అలా ఏమైనా ట్రై చేసావా? 80 కేజీలా లేదు వస్తుంది ఇక. అరే ఇది గుంజాడు కుదురా దింగు దింగం బ్రో, లేపొస్తుంది. అట్లా ఏం లేదు, 80 కేజీ అంటే నేను మంచిగా లేపినావు. దీన్ని కూడా ఇరికిస్తావా? ఇంటిందన్నది ఇచ్చానుకుంటది. రివర్స్ పట్టుకో, రివర్స్ పట్టుకో. వాలు బ్రో నుంచి 10 రూపీస్, 7889 నుంచి 10 రూపీస్, 3104 నుంచి 10 రూపీస్. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. నైట్ నిద్ర రావడం లేదా? నైట్ నిద్ర వస్తలే అంటే నేను తేడా క్యాండిడేట్ చెక్ చేయాలి. నేను కింద గ్రూప్లో జాయిన్ కావడం, మన గ్రూప్లో జాయిన్ అయితే నైట్ 2 o'clock ఫ్రీ ఉంటుంది, వీడియో కాల్ ఫ్రీ ఉంటుంది. అందులో జాయిన్ అయిపోతాం, చెక్ చేసుకుందాం అప్పుడు అందరం. వీడియో కాల్ స్టార్ట్ చేసేటప్పుడు బట్టలు ఇప్పేసి తర్వాతనే ఉండాలి. ఓకే, ఒకటి యంత్రం ఇస్తాం, యంత్రం కట్టుకొని రావాలి. ఓకేనా బ్రో? ఉటకాయలా కట్టుకోవాలి యంత్రం, ఎందుకంటే నీకు లేసలేదు కదా చక్కగా నువ్వు కదా. చక్కగానికి ఏం చేయాలి? లేకపోతే యంత్రం ఉంటుంది ఒకటి మా దగ్గర, కింద టెలిగ్రామ్లో జాయిన్ అయిపోవాలి. ఓకేనా? టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే నైట్ 2 o'clock వీడియో కాల్ ఉంటుంది. వీడియో కాల్లో నువ్వు పాస్ అయితే యంత్రం ఇస్తావు. యంత్రం కట్టుకుంటే, యంత్రం కట్టుకున్నాక దానికి ఒకటి చేస్తాం. అది అదొకటి అన్నీ చెప్పారు. అట్లా ఇప్పుడే నువ్వు జాయిన్ కావాలి గ్రూప్లో జాయిన్ అయితే చెప్పా. అన్నీ చెప్పేసి ఎట్లా లైక్ గుడ్ ఫస్ట్ లైక్ గుడ్ దోశ కాలానికి చెప్పు జాయిన్ కామని చెప్పు కింద గ్రూప్లో. ఒట్టకాయలు మస్తు పనిచేస్తాయి బ్రో యంత్రం కడితే. ఎప్పుడు లేచే ఉంటుంది బొటకాయలు. ఫైట్లకి రాకెట్ లెక్క జెట్ స్పీడ్లో తీసుకోవాలి కార్ని, భయపడకర్రి. పెట్రోల్ అంటే కొట్టరు, ఇంకా అలా పారాషూట్ ఎగురుతుంది. అది ఉందా రీలోడ్? రీలోడ్ రిలీజ్ చేసుకోండి.
అవా చెట్టు దగ్గర, చెట్టు దగ్గర. నాగార్జున లే, నాగార్జున లే, నాగార్జున లే, నాగార్జున ఎర్రిప్పుగా పెట్టాను కదా, ఏం చేస్తున్నావు ఎర్రిప్పుగా. నాగార్జున, నాగార్జున లే, బాలకృష్ణ, బాలకృష్ణ వెనక నుంచి లంజా కొడుకులు ఏమన్నా స్కెచ్ చేసి ఇలా పిల్లల పొగలు అన్నమాట. బాలకృష్ణ లోపల రారా, హెల్త్ చేసుకో, హెల్త్ అగా అవసరం లేదు నా బాలకృష్ణ, రివైవ్ డౌన్ అయిపోతా మన నాగార్జున. వచ్చిండు వచ్చిండు వచ్చి లెఫ్ట్ గారు పండుకోరా నాగార్జున. కొడుకులు ఏడా కూర్చుర్రా, అరే ఇంత మంది చుట్టుకుంటున్నారు ఆయన. ఆడు భగ్గి మీద హైలైట్ లంచ కొడుకు హైలైట్ సినిమా చిరంజీవి, చిరంజీవి సినిమా చూసినకి వచ్చింది సినిమా, సినిమా డబుల్ యాక్షన్, డబుల్ యాక్షన్ సినిమా ఎందుకు వచ్చింది చిరంజీవి. వస్తాను వాళ్ళ కొడుకులు వస్తాయి కాలుస్తాడు. కొడుకు బ్రో అని పెన్నం పూకులం మట్ట ఎంతసేపు కాదు, అంతసేపు ఎందుకుంది డాన్స్ రిప్పుకులం మట్ట లంచ కొడుకు గేమ్ ఇది మస్తు ఫైట్ అయింది అసలు లూట్ ఏమని దొరుకుతా లోపలి లంచ బట్ లంచ కొడుకు అదే బ్యాడ్ టైమింగ్ లంచ కొడుకు డాన్స్ చేయకపోతే మనం సుల్లి కోసుకొని పోతుంది ఆ నుంచి. ఎంతమంది ఎగబడ్డారు అయ్యా జర్ర సేపట్ల అయిపోతారా పిల్లలు. నాగార్జున మెల్లలో పడుకొస్తుంది లూటేసుకుందామని కాదు లేదు డబ్బ కదా చక్క డబ్బ దగ్గరకు వచ్చి చూసుకుంటుండే పండుకున్నా కనబడాలి అని గుడ్డిపోకొని అది అనుకున్నా అమ్మాయి కాదు డబ్బలో డబ్బలో పడింది ఇవ్వని కనబడాలి లూటేసుకుంటా అనుకున్నాడు. లైక్ కొట్టాల ఫ్రెండ్స్ అందరు కూడా 6149 థ్యాంక్ యూ వెరీ మచ్, 30 rupees అంటే అలా వచ్చింది ఫైట్ అసలు. 6887 rupees, 6149 30 rupees, సయ్యద్ అఫ్రీది బాయ్ నుంచి 10 rupees ఉంటాయి. హ్యాపీ సాటర్డే బాయ్, హ్యాపీ సాటర్డే. అరే ఒక్క వాడు కూడా అయిపోయింటా మజా వస్తుండే ఫైట్. మనోడు కరెక్ట్ జాయిన్ అయ్యే టైంకి గర్ల్ ఫ్రెండ్ కి మెసేజ్ ఇచ్చినట్టున్నాడు అన్న, రిప్లై ఇచ్చినట్టున్నాడు, నెట్వర్క్ అందలేదు సరిగ్గా. ఆంటీకి ఇస్తున్నావు మరి రిప్లై. అసలు అమరేందర్ ప్రేమే చెడుకోవటాలి పిల్లలు అందరు కూడా, హ్యాపీ సాటర్డే ఫ్రెండ్స్, హ్యాపీ సాటర్డే. సంతోష్, రాజు, షేక్, ముత్తు, అజయ్, శ్రీధర్, హ్యాపీ సాటర్డే, హ్యాపీ సాటర్డే. లైక్ కొట్టాల పిల్లలు ఫాస్ట్గా,
కిరణ్ తేజావత్ బ్రో నుంచి 10 రూపీస్ గూగుల్ పే, సత్య భరత్ బ్రో నుంచి 15 రూపీస్ గూగుల్ పే. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. మజ వచ్చింది ఫైట్. ఇప్పుడు అట్లా ఉండాలి, కామెడీ కావాలి, మజ వస్తుంది. అగడాల బ్యాన్ సీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 20 రూపీస్ గూగుల్ పే. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. ఎండలా? ఎండలు ఫుల్ ఉన్నాయి బ్రో, గట్టిగా ఉన్నాయి. నిద్ర వస్తలేదు అబ్రో నీకు? నిద్ర వస్తే వస్తే నేను చెప్తా ఎట్లా. లైక్ కూడా ఫస్ట్ లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్, రమ్మను చూసుకోవాలని వెళ్తారా. ఓకే బ్యాంగ్లూర్ రేపు సండే కాబట్టి రేపు పొద్దున ట్రై చేస్తా ఎట్లా. నీకు దుంకిండు ఇంకా నేను చూద్దాం అనుకుని అప్పట్లోపే అయిపోయాను సార్. కోతనా కొడుకున్నాడు మాలి చేసేటప్పు నేను పడిపోయాను. వస్తున్నాను వస్తున్నాను. ఇటు వచ్చాను అన్న, నాకు కూడా హెల్ప్ ఇంకా బాగుంది. అదే మా ఏసీ రావాలి. వచ్చిండు వచ్చిండు, ఫైట్ తీసుకో ఫైట్ తీసుకో. రాజేష్ వారియర్ మ్యాడ్ లైన్ ఎన్ఎక్స్ గేమర్, నలుగురు పేర్లు పెట్టుకున్నా వచ్చి హైలైట్. మనోడు హైలైట్ ఉన్నాడు అసలు. ఎవరట తెలియదు, ఎవరో తెలియదు, మనోళ్ళే ఉంటారు ఎవరో. DB166 థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 20 రూపీస్ ఉంటాయి. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. ప్రణయ్ హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ. హ్యాష్‌టాగ్ ప్రణయ్ బ్రో ఎందుకు చదవాలి? అదే
జేడి కిక్ అవుట్ అయ్యింది మరి ఏమైందో హాస్పిటల్ సైడ్ అక్కడికి లేదంటే ఎమర్జెన్సీ కిట్ ఉంది. చదువులో ఉన్నాం అక్కడ 500 మీటర్స్ ఉంది. లైన్ ఉన్నాయి లే మెల్ల లూటేస్ ఎందుకన్నా మొత్తం అగమాగంలో పోయి కొట్టినా కూడా అది మళ్ళీ అటు ఇటు కాకుండా ఉంటుంది లూటర్తో. అవునా నా దగ్గర M24 ఉందన్నా. ఓకే అక్కడ స్కోప్ లోనే ఉన్నాయి వాళ్ళంటే 6 4 3 ఏది వాళ్ళంటే నాకు కూడా ఒక ఫోన్ కొని అన్న ఫోన్ కొని అన్న రైడర్ హాస్టాగ్ గోస్ట్ రైడర్ ఇన్ చెడగొట్టారు పిల్ల అందరు కూడా హ్యాపీ సాటర్డే బ్రో హ్యాపీ సాటర్డే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో బ్రో ఎప్పుడైనా గివ్ అవేస్ ఇచ్చినప్పుడు లక్ ఉంటే గెలవచ్చు. వచ్చేస్తున్నాను ఒకసారి నాకు అది ఏమంటారు అది కూడా దొరికింది టోకెన్ కూడా దొరికింది రూమ్ టోకెన్ అదే రూమ్ టోకెన్ ఓపెన్ చేస్తాను చూద్దాం రోజా వచ్చింది రోజా నాకు కూడా దొరికింది M4 కనెక్షన్ బాగుండదు బ్రో స్వర్ణగిరి వెళ్ళావా స్వర్ణగిరి అంటే ఏమో ఎక్కడది అవి నాకు తెలియదు ఏడాది స్వర్ణగిరి అంట ఏందో టెంపులా ఏంది స్పెషల్ అంటే ఏం టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నేను తిరిగా బ్రో టెంపుల్లకి ఎక్కువ తిరిగా నేను అన్నీ ఉన్నాయన్న అక్కడ
యాదగిరి గుట్ట దగ్గర. ఓకే ఓకే బాబాయ్ వైపు ఉన్న వాటర్ స్ట్రీమ్ నుంచి ఇంట్రెస్ట్ అలాగే వస్తుంది. ఏమన్నా వాళ్ళకి ఇప్పుడేం వెళ్ళలే. మా బేబీ పుట్టెంటుకలకు వినము, మళ్ళా నేను పుట్టెంటుకలు ఉంటాయి వేమలో వాడాల ఇంకొక 5 మంత్స్లో, ఆగస్ట్ సెప్టెంబర్లో అప్పుడు వస్తాం మళ్ళా. 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యా, 3లోకి వచ్చాక నాన్న. 3లకు కాదు యాక్చువల్లీ 1 ఇయర్కే తీయాలి, కానీ తాతయ్య చచ్చిపోయాను కదా అందుకని ఆపేసాం. సెకండ్ ఇయర్ సెకండ్ బర్త్డే తర్వాత తీద్దామని ఆయన. అదండి ఫ్లేర్ కొడదాం పదండి, ఇప్పుడు వెళ్ళి తొందర. జీడీగా లేడు నాకు ఎన్ఎక్స్ ఇంకా లైట్ మనకు ఆకృతి పడదు. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఫ్లేర్ ఉంది, మనం వెళ్ళి ఎయిట్ ఎక్స్ తీసుకొని, అదే అంటున్నా ఒక 8x తీసుకొని ఇంకో ఫ్లేర్ తీసుకొని పోదాం. 2 అయితే ఒక్కొక్క తక్కువ పడుతుంది. ఆ దొరికినాయి పట్టుకుంటున్నా, నేను పట్టుకుంటా జాగుంది. గన్ను లేదు నా దగ్గర, ఉన్నాయి 2 బుల్లెట్ నా దాంట్లో. చలో చూసి ఆడాలి మనం, లైక్ కొట్టాలి ఫ్రెండ్స్ అందరు కూడా. అసలు గోస్ట్ రైడర్ బయట ఇందే చాలు కొట్టాలి పిల్లలు అందరు కూడా. అన్న హైదరాబాద్ విన్ అవుతుంది అనే నీ ఒపీనియన్ ఏంది? ఇస్తారేచా చెప్పలేము గోస్ట్ రైడర్. ఇగో ఇప్పుడు ఇది ఇప్పుడు కొడుతున్నారు కదా, అక్కడ సెమీఫైనల్ ఫైనల్ ఏమవుతుందో తెలియదు, కానీ మంచిగా అవుతుంది, మస్తు గ్యాంబ్లింగ్ అవుతుంది ఆడ, మస్తు ఊరిస్తారు. ఒక్క ఇన్నింగ్స్ కూడా మనకు బోర్ కొట్టనియారు తెలుసా, అన్ని లూజ్ బాల్స్ 4లు 6లు కొడుతూనే ఉంటారు. వైల్డ్లు 4లు 6లు అదో వస్తుంది. కృష్ణుడు ఎరిపు కూడా అవుతాడు లాస్ట్ అంతే. మనం ఘాట్కాల కొడదామా, ఘాట్కాల కొడితే ఎగబడతారేమో అనిపిస్తుంది. ఇంకా మనకి ఇక్కడ స్క్వాడోస్ లాంటిది ఏముంది ఇక్కడ లైన్లో? పోచంకి ఏమన్నా పోచంకి నాకు ఇదే బెస్ట్ ప్రజెంట్. మనం ఇక మళ్ళీ ముందర పోయిన కొద్ది ఇబ్బంది అవుతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ లాగైతుంది లాగైతుంది. అఫ్రీది బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 15 రూపీస్. ప్రణయ్ రాజ్ బాయ్ 10 రూపీస్. ఓకే అఫర్మేట్. నా పొజిషన్ తెలియదు నాకు. ఇప్పుడు చూడు ఇంకోటి నాక్ అవుతాడు మాక్సిమం అది. నా ముందున్నాడు ఇంకోడు అయిపోయినా, వెరీ గుడ్ వెరీ గుడ్. మళ్ళీ ల్యాగ్ అవుతుంది. అవును ఎగవడతారు. బుల్లెట్ ఉంది ఉంది నాకు వచ్చింది బుల్లెట్ వచ్చింది.
నాగార్జున. నాగార్జున నేను కూడా ఇరికే కూడా నచ్చలేవా నా దొరుకుతాను. ఇంకొక రోజు వచ్చింది అమ్మాయి రిపు బ్లూట్ తీసుకో తీసుకో జా. ఏంది ఎంకే వచ్చింది ఎర్రిపు గన్లు అన్ని. ఇంకోటి కొట్టిన ఇప్పుడే కొట్టాం అది ఇంకా రాలే. ఇంట్లో ఎంకే వచ్చింది ఆ ఫామస్ వచ్చింది. రెడ్ అవుట్ రాలేదు అది వచ్చేంత వరకు ఇవ్వబడతానే మనం తీసుకోలేనా. మీరు ఫైన్స్ ఉన్నాయి ల్యాండ్ లో లేదు. 8 ఉంటే ఇప్పుడు ఒక మ్యాక్ కొనుక్కున్నాను. వాళ్ళు కూడా మొత్తం ఉన్నకాడికి ఊడ్చి ప్లేయర్ కొనుక్కొని వచ్చారు. పిచ్చలప్పకు గాలి ఏదో చేసి ఖర్చు బాగా వెళ్ళే. ఇందాక నాకు జేడిని కొట్టారు అన్నా వెళ్ళాలు ఇక్కడికి వచ్చారు. ఇంకా ఎగబడుతురు అమ్మ వచ్చిరా నియర్ బై వస్తారు ఎవరు అమ్మతోడు. ఏం లేదు ఇది. ఓకే ఇంకో రెగ్యు లైన్ లో వస్తారా. పడ్డాడు పొట్టలేనా. ఇంకా రికాల్ ఎక్కడ ఉంది ఇలా కారే. వీళ్ళు వీళ్ళు వేసుకొచ్చిన కారే మ్యాట్ మ్యాట్ వేసుకోండి. మ్యాట్ అయితే వెళ్ళిపో వెళ్ళిపో జాగ్రత్త అయిపోతుంది. లైక్ కొట్టాలి పిల్లలు. ఇంకా ఎంత ఉన్నాయి ఎంత ఉన్నాయి. ఐదా అయిపోయింది అయిపోయింది. 5 సెకండ్స్ అయిపోతుంది. ఇంకా థ్యాంక్స్ అమ్మ వచ్చి నాగార్జున. నాగార్జున పచ్చి పడింది అక్క. నాగార్జున నేను ఎంకే లేదు చెప్తాను. నాగార్జున అన్ని ఎంకే గ్రోజ్ అనే వస్తున్నాయి. ఛా ఇక్కడ చూడండి ఒకడు ఇక్కడ ఉన్నాడు. పైన 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 కొట్టేసిన వాడిని మీరు ఓకే సేఫ్ అయ్యా. ఒక్కడి
నాగార్జున లేరా ముగ్గురున్నారు బెట ఆయన ముగ్గురున్నారు ఇంకో డ్రాప్ లో ఎంజీ అని వచ్చిన ఎంజీ త్రీ ఎంకే ఉంది అలా ఎంకే గ్రోజ్ ఇంకో దాంట్లో కూడా లెవెల్ తీసి టఫ్ ఉంటుంది చూసుకోరి రాజా తీసుకున్నా కాయిన్స్ ఏమైనా ఉన్నాయన్నా నా దగ్గర 6 కాయిన్స్ ఉన్నాయి ఎవడు వస్తున్నా అందల్గో వేస్ట్ ఇంకో పేరు ఎవరి దగ్గర నా దగ్గర కుట్టి కుట్టి అదే మనోజ్ చాట్ లేదు చెప్తారు ఇంకో ప్లేయర్ బుల్లెటా ఓకే ఓకే ఇప్పుడు అసలేనా మజా వస్తుంది ఆడ పడ్డదా ప్లేయర్ లేకపోతే ఏడబ్ల్యూఎం తో వచ్చి కొడుకులు పట్టుకొచ్చినట్టున్నారన్నా నేను వస్తే నేను వస్తాలే నేను వస్తాలే ఓకేనా నాగార్జున కొట్టాలి షాడు నాగార్జున ఒక్కొక్క ఆయన నాకు మన ప్లేయర్ ఇంకోటి ఫ్రెష్ ప్లేయర్ వస్తా చూడు ప్లేయర్ వస్తుంది అదే అన్న అదే అదే ఇప్పుడే వస్తుంది ఏఎంఆర్ ఉంది నువ్వు పట్టేసుకో ఇంకా ఇలా నాకు ఇంకా 21 బుల్లెట్స్ ఏఎంఆర్ అయినా ఏడబ్ల్యూఎం అయినా రెండు సేమే మనం జోన్కి వెళ్ళిపోవాలన్నా ముందే పోయి వెళ్ళిపోవాలి మన కార్ రెడీ ఉంది ఇదే ఇదే బ్యాక్ సైడ్ అండి అయిపోతాలండి ఫాస్ట్గా ఓకే ఫ్లేయర్ ఉందా బ్రో ఓకే మీరు సబ్స్క్రైబ్ కొట్టండి బ్రో ఇంటర్నెట్ చేయాలి అంటే సబ్స్క్రైబ్ కొట్టండి రాన్నే ఉంటాను నాలుగు ప్లేయర్లు కొట్టినాం అయ్యో రాలేదా అన్ని డబ్బాలు ఉన్నాయి మరి ఆడ ఏ డబ్బాలో చేయడానికి అర్థం కావట్లే ఎనిమిది పెట్టలు మన అసలు వాళ్ళు అటుపక్క కవర్ ఇస్తున్నారు అని అటుపక్క పోనే పోలేదు మనం కొంచెం నిన్ను ఒత్తుడు నిన్ను ఒత్తుడు ఆడు అన్న దీనికంటే ఆడు పొసవు ఏది బెటర్ అన్న నాకు ఇంట్లో పొక్కలు ఆపుతాము వాడు కనిపిస్తున్నా కాలేడు వాడు అగో ముంగడ ఓపెన్ లో కనిపిస్తున్నాడు ఏంది లాగైపోతున్నాం
కార్ ఎందుకు అంత లాగ్ అయింది? చూడు అక్కడనే కొడుతుండే నాడ నిలబడ్డట్టు. ఎక్కడ ఎగ్జాక్ట్ నాగార్జున షాక్ అనుకుంటా, నా ఉడెన్ షాక్ వెనకొని కొడతారు ల్యాండ్ బోర్డ్. కనిపిస్తలేదు, కనబడతలేదు, జస్ట్ కొట్టాను అంతే. అలెడ్ బాటిల్ నాగార్జున నాగార్జున అయిపోయింది. ఓ పోయినా పోయినా. ఓ నైస్. ఇక బాలకృష్ణ ఫైటింగ్ అవుతుంది. మీద చూడండి అన్న, ఇక ముంగట నాగార్జున తమ్ముడు వచ్చిండు. ఒక్క నిమిషం ఆగు, ఓకే బ్రో. చూడు చూడు బ్రో, నిమ్మర్ వాటి చూడు బ్రో. జేడి బాయ్ జేడి బాయ్ ఒక బండ ఉన్నా, బండ కాలంలో ఎగ్జాక్ట్ కాదు. ఆ బండ దగ్గర నాకు వ్యూ వస్తలేదు. మనం కార్ వేసుకొని పోదాం రండి అన్న. జోన్ చూస్తాం, అదే అదే అండర్ గ్రౌండ్ ఉన్నది కదా అన్న. మనం అంత కథ, మనం మొత్తం అండర్ గ్రౌండే, అండర్ గ్రౌండ్ డాన్. మనం ఇక్కడ నుంచి ట్రై చేద్దాము. 35 seconds ఉంది. కార్ ఇక్కడ తెచ్చి పెట్టండి. ఫోర్స్ ఎక్కితేనే ఎక్కుతుందా? లాస్ట్ హ్యాండ్ ఇస్తుంది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, హోల్డ్ హోల్డ్ నాగార్జున నాగార్జున చెప్తున్నా, చెట్టు సార్ ఎక్కుతున్నాను నాగార్జున. అట్లా రొటేట్ చేద్దాం, అటుపక్క ఇవ్వలేడు ఇటే ఉన్నారు. ఇప్పుడు ఇంకా మనం వెళ్ళిపోదాం. ఇద్దరు ఇన్నోళ్ళు, ఇక్కడ బాలకృష్ణ ఉన్నాడు. ఇద్దరు వాళ్ళే, ఇక లాస్ట్ ఇద్దరు అన్న వాళ్ళు. అవునా? మరి తిప్పేద్దాం పద, అంకే మనం జోన్ పోదాం బా. అదే జోన్ కారు. అరే పోరా, కార్పెట్ ఎక్కిల్లనా? ఏం కదా ఏం కదా, ఇద్దరు కార్పెట్ లా ఉన్నారు. ఇక్కడ సరిపోతారు కార్తో ఈడుద్దాం. వద్దన్న, స్నాప్ చేసుకోండి. మంచిగా పడుతుంది, వాళ్ళు అటుపక్క పోతుంది. అటుపక్క పోతురా, హౌసెస్ సైడ్ పోతుంది. మ్యాచ్ వస్తే ఇక్కడికి వస్తారు, మీరు స్నాప్ చేసుకోవచ్చు. మరి ఇద్దరు ఒకరు ఒక కన్ఫ్యూజన్ ఉంది అన్న, ఎందుకంటే ఒక్కడే అన్న ఇంకొకడు చాలా ఇబ్బంది. మనకి వాళ్ళిద్దరైతే ఏమి పడక మళ్ళీ మన వాటి చూద్దాం, దిగి చూద్దాం. అందరు ఇంట్లో ఇంటి దగ్గర కనిపించారు, స్పాట్ అయ్యారు. ఫోటోలు వేసిందా? ఇంటి పైన ఉన్నాడు. ఓకే ఓకే, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. నాగార్జున ఛాంపియన్ ఉన్నాడు. నాగార్జున జంపింగ్ చేస్తున్నా. నాగార్జున ఒక్క పీకన కొడతాడు పొక్కలకించి. నాగార్జున నేను చెప్పిన నాగార్జున పీక్ కొడతాడని. ఆడు నాగార్జున వాడు ఎందుకంటే పీక్ కొట్టినాడు. ఆయన ట్విట్టర్ చూపు సినిమా కుర్కేటా మీద వాడి. ఓకేనా, అయిపోతుంట సినిమా మనది అయిపోతుందా? ఇగో ఇంట్లోనే లాస్ట్ ఇంట్లో. Just coming and fucking you belly belly baby. Yoo-hoo! No, I got you now. That's awesome. That's solid. What day is that? Yammara player, Nalu player, Gudda Wally Pempa. మనం లాస్ట్ డిసిషన్ కరెక్ట్ తీసుకుంటే మంచిగా అవుతుంది. నువ్వు మనం ఒక రోజు చెప్పినా నువ్వు ఆడ ఆగిపోతాం. మనం ఆగిపోతే మనం ఆగిపోతే వెనకాల పడుతున్నాం మనం. అస్సలు తలకాయ నొప్పి మీద పడితేనే గేమ్ అవుతుంది. టైం ఇవ్వద్దు కొడుకులకి. ఇంకో గేమా? ఇంకా ఏంది బ్రో, ఇంకా నాకు గుద్దది ఇంకా బ్రో. వచ్చి లైక్ సబ్స్క్రైబ్ కొట్టమంటే కొట్టమని. ఇంకో గేమ్ ఇంకో గేమ్ ఇంకో గేమ్ ఇంత కింద పైర్స్ అయినాయి మాకు. ఎన్ఎక్స్ గేమర్ ఛానల్కి ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకో ఫ్యాన్స్, ఎవ్రీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బ్రదర్ ఎన్ఎక్స్ గేమర్. లెట్స్ మేక్ మై బ్రదర్ ఎన్ఎక్స్ గేమర్ 25K సబ్స్క్రైబర్స్ వెరీ సూన్. మరి మ్యాడ్లైన్ అయితే వెరీ వెరీ క్లోజ్ ఉన్నాడు బాయ్ 25K సబ్స్క్రైబర్స్కి. లెట్స్ మేక్ మై బ్రదర్ మ్యాడ్లైన్ వైటీ
75k సబ్స్క్రైబర్స్ ఇన్ టుడే స్ట్రీమ్. చాలా క్లోజ్ ఉన్నాడు ఈ రోజు, మీరు తలుచుకుంటే అయిపోతుంది మ్యాడ్లైన్ వైటికి. అండ్ జేడీ తెలుగు గేమర్ ఛానల్కి ఏవైతే సబ్స్క్రైబర్స్ కదా ఫ్రెండ్స్, ఎవ్రీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై బ్రదర్ జేడీ తెలుగు గేమర్. లెట్స్ మేక్ మై బ్రదర్ జేడీ తెలుగు గేమర్ 10k సబ్స్క్రైబర్స్ వెరీ సూన్. వచ్చే నా పేరు అబ్రో చెంబలింగం బ్రో, అది చెంబల వ్యాపారం, ఇత్తడి చెంబులు రాగి చెంబులు అన్నీ అమ్ముతాం. డీజే బ్యాటరీ లైఫ్ బాగుంది, విహానా ద ట్రావెలర్స్ బాగుంది. లైక్ కొట్టాలి ఫ్రెండ్స్ అందరు కూడా. సరే మరి ఇప్పటికి ఇంత ఇంకా స్ట్రీమ్, హోప్ యూ ప్లే ఎంజాయ్. అండ్ ఛానల్కి కొత్త వస్తే తప్పకుండా ఒక లైక్ అని ఒక సబ్స్క్రైబ్, మీచ్చి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఛానల్ అవైలబుల్. సీ గాష్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, బాబాయ్, టేక్ కేర్. హ్యాష్టాగ్ మ్యాడ్లైన్ వైట్ ఇందే చారు ఒకసారి, హ్యాష్టాగ్ ఎన్ఎక్స్ గేమర్ ఇందే చారు ఒకసారి, హ్యాష్టాగ్ జేడీ తెలుగు గేమర్ ఇందే చారు కొట్టాలి పిల్లలు అందరు కూడా ఒకసారి. సరే మరి పిల్లలు బాయ్, టేక్ కేర్. ఓకే పిల్లలు మరి పోయేస్తా కదా. సీ గైస్ టు మార్నింగ్, అందరికీ నమస్తే, బాబాయ్, టేక్ కేర్. బాయ్ చెప్పేసే లేదు అక్కడ అక్కడ ఈడ ఈడ ఇక్కడ ఇక్కడ పిల్కలు నువ్వు ఏంటో నువ్వు బాయ్ చెప్పేసే, బాయ్ చెప్పేసే అందరు. సరే ఓకే పిల్లలు, ఎలా సార్ బాయ్, టేక్ కేర్, అందరికి నమస్తే, గుడ్ నైట్.